మందు సిగరెట్లు తాక్కండి, పోతారు లోకలైనా నాన్ లోకలైనా. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళకారుడు మా శ్రీనివాసుడు. చచ్చే ముందు ఎవరికైనా లైఫ్ అంతా ఒక్కసారి ఫ్లాష్ అవుతుందంటారు. నాకు గడిచిన 6 నెలలు మాత్రమే కనపడుతుంది. అప్పుడు ఎగ్జామ్స్ టైం. దొంగ నా కొడక, చదువుతున్నావా, కునికి పట్లు పడుతున్నావా? ఎంత వయసు వచ్చాక కూడా చదువుకోమని చెప్పటం ఏంటరా? రే మాట్లాడబెట్టి. అరే బాబు, రే లేచావా లేదా? చదువుకుంటున్నావు. అబ్బో చదివే పోటీగా దిగుచ్చాడు మరి. అమ్మకి ఎంత బాధ్యత ఏడిస్తే మాకు సేవెందుకో? 2016 వచ్చిన ఈ తిట్లు ఏంటనుకుంటున్నారా? సెప్టెంబర్ అక్కడ, మార్చిలో మామూలుగా ఇచ్చామండి మనం. నాన్న ఓ అరగంట చదువుకో నాన్న, టీవీ ఆపేసి. నేను ఎప్పుడు చదివేశాను రిమోట్ ఇటీ. నాన్న కనీసం జ్యూస్ తాగేదాకైనా చదువుకో నాన్న. ఇప్పుడు నీ కాలు దింపుకోవాలి. నేను దింపుతాను నాన్న, నువ్వు ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతాను. కానీ చదువుకో నాన్న. నాన్న ఈ బూస్ట్ దాకా ఒక్క అరగంట చదువుకో, పొద్దున్నే లేపను ప్లీజ్ నాన్న. మరి అప్పుడంత బిల్డప్ ఇచ్చాక భరించాలి కదా. అయినా మీకు చూడగానే అర్థమై ఉండాలి, ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటుందంటే అది మార్చ్ అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్థం. ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్చ్ అండ్ సెప్టెంబర్. దేవుడిని అన్నం పెట్టిన రా. మార్చిలో దేవుడిది అన్నం పెట్టిన రా. నాన్న నా మాట వినరా, ఈసారైనా దేవుడి దండం పెట్టుకుని వెళ్ళరా. రేరే పోయిపోయి దేవుడితో ఈగో ఎందుకురా? మార్చిదంతా సెప్టెంబర్లో పడ్డావు, ఆయనతో మనకెందుకురా దండం పెట్టుకోరా. ఇప్పుడు నీ దండం పెట్టుకోపోతే పాస్ చేయించును అని అంత ఈగో ఆయనకుంటే, ఆయన పాస్ చేయించకపోయినా పర్లేదు దండం పెట్టుకోను అని అంత ఈగో నాకు కూడా ఉంది. ఆయన నువ్వు ఇచ్చేస్తా నేను వచ్చేస్తానని వాడు దేవుడైనా నాకు వద్దు. అదేంటో 4 ఏళ్ళు కలిసి చదువుకున్నా అందరూ మన ఫ్రెండ్స్ అనిపించరు, కానీ సప్లీ ఎగ్జామ్స్కి వెళ్ళగానే అందరూ మన వాళ్ళే. ఒక గూటి పక్షులన్నీ ఒకే చోట వాలిన ఫీలింగ్. అందులో ఎవరైనా ఒక అమ్మాయి కనిపిస్తే ఏదో తెలియని ఒక ఈగో సాటిస్ఫాక్షన్. కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. కాపీ కొడితే పట్టేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు. ఎవరాది? కాపీ కొట్టి పాస్ అవుతావరా నువ్వు? తప్పేంటి, చూసి రాయడం తప్పు కదా. మీరు క్లాస్లో బుక్ చూసి రాస్తే తప్పు లేదు, కానీ మీ ఎగ్జామ్లో స్లిప్ చూసి రాస్తే తప్పు వచ్చిందా? ఇలాంటి ఎదవలకి ఇన్విజిలేషన్ చేయాల్సి వస్తుంది చూడు. హలో మాస్టరు, మీకు ఇప్పుడు హాలిడేస్, ఖాళీగా ఉండకుండా ఇన్విజిలేషన్ ఇచ్చి రోజుకి 2000 ఇవ్వడానికి మేము అందరం తలా 1500 చందాలేసుకొని వచ్చాం. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. చూసి చాలు పేపర్లు ఇవ్వండి. ఎవరా ఇతర్? మళ్ళీ నువ్వేనా? మళ్ళీ మీరేనా? అడిషనల్ తీసుకో. అడిషనల్ 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 అడిషనల్. ముప్పై 35 అడిషనల్స్ తీసుకున్న సబ్జెక్ట్ అంత బాగా వచ్చా?
అస్సలు రాదు. ఫోన్లే అని పేజీకి ఒక మార్కేసినా పాస్ అయిపోవచ్చని నింపేశా. పాపీ కొడుతూ ఒక్కసారి దొరకరా, లైఫ్లో కాలేజ్ మొహం చూడకుండా చేస్తా. ఏంట్రా ఇది, ఏంటిది స్లిప్పా? రాసుకో రాసుకో రాసుకో. సార్ వదిలేశారు ఏంటి? ఇవాళ ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్, కంప్యూటర్ సైన్స్ స్లిప్ తెచ్చాడు వాడు. యూస్లెస్ సార్. థ్యాంక్ యూ సార్, స్టార్టింగ్లో చెప్పారు. లేకపోతే ఈ సోది మొత్తం రాసేవాడి. సార్ మరి కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ ఎప్పుడు? డ్రాయింగ్ ఎగ్జామ్ ఎలా ఫెయిల్ అయ్యావురా? నన్ను కాదు, దిద్దేవాడిని అడగండి. ఫస్ట్ ఇయర్ నుంచి రాస్తున్నాను, ఆయన పాస్ చేయట్లేదు. నా పేపర్ దిద్దిన డబ్బులతో ఆయన కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు ఏంటో. సార్ ఆగండి, కలిసి వెళ్ళిపోదాం. ఇన్ని ఎగ్జామ్స్ రాయడానికి సిగ్గు అనిపించట్లేదా నీకు? ఇన్ని ఎగ్జామ్స్కి ఇన్విజిలేషన్ చేయడానికి బోర్ అనిపించట్లేదు మీకు? ఇన్ని మాటలు చెప్పే బదులు ఒక గంట చదువుకోవచ్చు కదరా. ఇన్ని మాట్లాడికే బదులు ఒక గంట కళ్ళు మూసుకోవచ్చు కదా, మా పని అయిపోద్ది. ప్రాణం పోయినా కాపీ కొట్టని మరి వెళ్ళు. రాయవే, ఇప్పటిదాకా అన్ని సబ్జెక్టులు ఎలాగోలా పాస్ అయిపోతా, ఇది మాత్రం మళ్ళీ మార్చికి రావాల్సిందే. మళ్ళీనా? అంటే మిగతావన్నీ పాస్ అయిపోతావా? ఇదిగో రాసుకో, గంట కళ్ళు మూసుకుంటాను రాసుకో. మీరేనా? నేనే. నా లైఫ్లో ఈ మచ్చుండిపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం ఈ కాలేజీలో ఉండకూడదు. అన్నీ మూసుకొని అన్ని క్వశ్చన్స్ రాసుకొని వెళ్ళిపో. మళ్ళీ ఈ కాలేజీలో కానీ నా లైఫ్లో కానీ కనిపించకు. సార్ ఆటో డ్రైవర్ సార్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర దించమని అబ్బాయి గారు చెప్పారు. ఏమే, ఆటో డ్రైవర్ కూడా వచ్చేసాడు. ఇంతవరకు కాఫీ పెట్టలా, ఆఫీస్కి వెళ్ళడానికి క్యారేజ్ కట్టలా, ఉద్యోగంలో జాయిన్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. టైం మెయింటైన్ చేయడం మాత్రం రాదు నీకు. ఆడాలంటే సార్ చెప్తే వినరు, కొడితే ఏడుస్తారు. నీకే విట్రా సంబంధం. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నా పెళ్ళం నా ఇష్టం. నోర్మై, ఏమే కాఫీ రెడీయా? పెట్టేశారండి. క్యారేజ్ రెడీయా? కట్టేశారండి. మరి రా మరి. ఆఫీస్ టైం అయింది, బయలుదేరు. ఏంటి చూస్తున్నావు? అంటే ఆఫీస్కి వెళ్ళేది చూసింది చాలు, బయలుదేరు. వెళ్ళొస్తానండి. ఓకే వెళ్ళొస్తానా? జాగ్రత్త. అమ్మా నేను పాస్ అయిపోయా. జోక్ బాగుంది, నాన్న చెప్పు నవ్వుతారు. నేను నిజంగానే పాస్ అయిపోయానమ్మా. నిజంగా ఇంజనీరింగ్ పాస్ అయిపోయావా? అయిపోయానమ్మా. అంటే చదువు అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? చదువు అయిపోయిన ఎవరికైనా పాస్ అయిపోయిన ఆనందం 10 నిమిషాలు కూడా ఉంచని ఒకే ఒక్క క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి? ఆలోచించుకో బంగారం, ఈవినింగ్ మాట్లాడుకుందాం సరేనా? బాయ్. ఇదిగో ఆటో, మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు తెలుసా? ఏమండి ఇంజనీరింగ్ పాస్ అయ్యారా, మరి నెక్స్ట్ ఏంటి?
సంవత్సరంగా పాస్ అయ్యామేంటి? ఇప్పుడు అర్జెంట్గా ఈ నగరానికి ఏమైందో తెలుసుకోవాలి. అమ్మ నా కొడక. అరే అడగటం మర్చిపోయాను, నెక్స్ట్ ఏంటి? ముందెళ్ళిన పని కానీ కాదురా, ఒక ఐడియా ఉండాలి కదా, నెక్స్ట్ ఏం చెబుతాం అనుకుంటున్నావు? ఇక్కడ వాటర్ వాల్ ఉంది, కట్టేద్దాం అనుకుంటున్నాను. వద్దురా రే, నీళ్ళు రావు, నా మాట విను. కట్టేసే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేస్తాను రా, నీళ్ళు వదులు ముందు. అంటే ఏదో ఒక ఐడియా ఉండాలి కదా. ఇప్పుడే నీళ్ళు కట్టేసి అప్పుడు ఐడియా అంటే రా. మరి ఇప్పుడే పాస్ అయితే అప్పుడే నెక్స్ట్ ఏంటంటే ఏం చెప్తాం? బాబు పేపర్ వస్తున్నా రే, ఓపెన్ చేసి వెళ్ళరా రే. ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి, ఆ పాస్ అయిపోయాం. మరి నెక్స్ట్ ఏంటి? అక్కడే ఉండరా ఒక నిమిషం. ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మాకేంటి నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి? ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం, ఇంటర్వెల్ తరువాత క్లైమాక్స్ ఏ ఊహించేస్తాం, ఇంజనీరింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటని ఎట్టా ఊహిస్తాం, బల్బుని చేసే టైముల ఎడిసన్ గారిని కలిసేసి నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బల్బుని వదిలేసి అరే అంతటోళ్ళకే ఆన్సర్ తెలియని ప్రశ్నను తెచ్చేసి ఇట్టా మా మీద వృత్తేస్తే మా ఈ బ్రతుకుల గతి అంటే నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి? నెక్స్ట్ ఏంటో ఏమంటాం, సిల్వర్ మెడల్ వచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం, ఈ డిగ్రీ దొరికేసాక నెక్స్ట్ ఏంటని చెప్పడమే వెడితరం, బ్రాండెడ్ బట్టల కోసం డబ్బులు ఇవ్వాలాగేంటి, మీరు బిర్యానీకై చిల్లర కావాలాగేంటి, ఇంత పనికొచ్చేటి ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి, పైగా నెక్స్ట్ ఏంటంటూ చెయ్యని తప్పుగా మాకి శిక్ష ఏంటి నెక్స్ట్ ఏంటి అంట ఈ గోల్ ఏంటి అంట నెక్స్ట్ ఏంటి? అప్పా హే రా.
అంత గట్టి కొట్టావు, ఏం చేస్తుంటావు బాసు? ప్రతి వాడికి ఇదే క్వశ్చన్. ఒరే సాఫ్ట్వేర్, మీకేంట్రా? 100,000 రూపాయలు జీతం ఇచ్చి, ఇంకో 100,000 తీసుకొచ్చి పెళ్ళాని ఇచ్చి, ఇది చాలదన్నట్టు 100,000 కట్నం ఇచ్చి, 100,000 మీకేస్తే మేం చేయాలరా? ముందు కొడదాం అంటే డబ్బులు లేక సైట్ కొడదాం అంటే అమ్మాయిలు లేక? డబ్బులు లేవంటే ఓకే, ఇండియాలో సైట్ కొట్టడానికి అమ్మాయిలు లేకపోవడం ఏంటి బాసు? ఎక్కడున్నారా? నువ్వు ఏం చేస్తున్నావు అని అడగని అమ్మాయిలు ఎక్కడున్నారా? అమ్మాయిలు మనసున్న అబ్బాయిని ప్రేమించడం ఎప్పుడో మానేశారా? పర్సున్న అబ్బాయిలు మాత్రమే ప్రేమిస్తున్నారు. అమ్మాయి కనపడగానే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది, కానీ చూడగానే లాగిపెట్టి కొట్టినట్టు అనిపించే అమ్మాయి ఎక్కడుందరా? ఫస్ట్ టైం కీర్తిని చూశాను. నెక్స్ట్ 60 ఏళ్ళ లైఫ్ క్లోజప్లో కనపడింది. ఒక్కసారి వైడ్లో కూడా చూడాలనిపించింది. రే గళ్ళచుక్క, నైట్ టైం 4కి రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజ్లు ఏంట్రా? అసలు అమ్మాయిలకి అలాంటి మెసేజ్లు చేయొచ్చా? అమ్మా బాబులు చదువు నేర్పలేదా? సంస్కారం అనే ఒక ఐటమ్ ఉంటుంది తెలుసా నీకు? పగులు 10 మందిని కొట్టడం, నైట్ పనికి మళ్ళీ మెసేజ్లు పెట్టడం, పెద్ద రౌడీవారా నువ్వు? వీళ్ళందరినీ కొడుతుంటే చూసి భయపడిపోతాం అనుకుంటున్నావా? ఇంకొక్కసారి వైడ్. ఈ భయం ముందే ఉండాలి. ఇంకోసారి ఫోన్ కి అడ్డమైన మెసేజ్లు పెట్టావో నేను రోడ్డు పైన నుంచో పెట్టి అడ్డంగా. నువ్వెవరిని చూసేవారనుకుంటున్నావు? నాకు తెలీదా? నాకు తెలీదా? ఇక్కడ గళ్ళచుక్క వేసుకుంది నువ్వేగా? నువ్వు కాకపోతే మరి వాడా? చెప్పు, నువ్వు కాకపోతే మరి వాడా? అవును వాడే. సారీ అండి, వీడి వల్ల మిమ్మల్ని కొట్టాల్సి వచ్చింది కొంచెం పక్క జరగండి. థాంక్స్. థాంక్ యూ. వాడికి థాంక్స్ చెప్తారేంటి? వీడి వల్లే కదా నువ్వు నన్ను కొట్టిన లైఫ్లోకి వచ్చింది, ఇప్పుడేంటి వీడిని కొట్టాలంతేగా? అదేం బ్రదర్, తను నిన్ను కొడుతూ నువ్వు నన్ను కొడుతున్నావు. లవ్లో పడితే అంతేరా, అమ్మాయికి ఎవరి మీద కోపం వస్తాయని కొట్టాలనిపిస్తుంది. లవ్ ఏంటి అని నీకు చెప్పలేదు కదా ఇందాక నువ్వు నన్ను కొట్టగానే. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా? అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు ఒక్క రీజన్ చెప్పు. ఏ అబ్బాయిని నేను ఎందుకు లవ్ చేయకూడదు ఒక్క రీజన్ చెప్పు? రాత్రి కూడా రాంగ్ మెసేజ్ పంపించాడని వాడు 10 మందిని కొట్టగలని తెలుసు కూడా లాగిపెట్టి ఒకటి పీక్ అవ్వటం నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా తెలియట్లా? క్యారెక్టర్ చూస్తే స్ట్రాంగ్గా ఉంది, చూస్తే సాలిడ్గా ఉంది. 2016లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయడానికి ఇంతకంటే రీజన్ ఏం కావాలి? ఇదే చాలా ఎక్కువ. నిన్ను కాదు, దీన్ని అనాలి. అసలు దీనివల్లే నేను ఫస్ట్ చూసింది. నా గురించి నీకు తెలీదు? నా గురించి నాకు తెలియదు, నీ గురించి ఎవడికి కావాలి? చూడు బంగారం, నువ్వు నన్ను కొట్టగానే నేను చూసి డిస్టర్బ్ అయ్యా, లవ్లో పడిపోయా. నువ్వెప్పుడు పడతావు చెప్పు. లవ్లో పడడానికి నీకులా నేనేం డిస్టర్బ్ అవ్వలేదు. నేను డిస్టర్బ్ చేస్తాగా? ప్రతివాడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని దొబ్బేస్తున్నాడు. నెక్స్ట్ నువ్వే. నువ్వు లవ్లో పడేంత వరకు డిస్టర్బ్ చేస్తా? నువ్వు ఫిక్స్ అయిపోవు. నీ ఫిక్స్ అయిపోయా ఎరా, ఎవరో అమ్మాయిని చూసి రోడ్డు మీద ఐలవ్ యూ చెప్పేసావంట, అంత బాగుంది ఏంటి బాబాయ్ అమ్మాయి? మనం కొంతమంది అమ్మాయిలు చూసినప్పుడు దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ మర్చేసుకొని పుట్టేసుంటాడు అనుకుంటాం చూసా, అంత బాగుందిరా. ఇంటికి వెళ్ళి చూసుకున్నాను, మచ్చుంది. అది బాబాయ్ మన బ్యాచ్ లో లవ్ స్టోరీలు, చేజింగ్లు, పోలీస్ స్టేషన్లు లేవని తెగ ఫీల్ అయిపోతున్నాను. వాళ్ళు వీళ్ళు స్టోరీలు చెప్తుంటే వెళ్ళలేకపోతున్నాను. ఇంకా బాబు గారు లవ్ స్టోరీ మినిమం 4 ఏళ్ళు మాట్లాడుకోవాలి. పర్ఫార్మెన్స్ చాలు, ప్లాన్ అంటే చెప్పు. ఒక అమ్మాయిని లవ్ చేయాలంటే 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1, అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తుందా, అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తున్నారా? 1 మినిట్. ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేయట్లేదు, ఆ అమ్మాయిని 5 లవ్ చేస్తున్నారు. 2, ఆ అమ్మాయిని ప్రేమిస్తే మన ఎవడైనా కొడతాడా, లేదంటే మనం ఎవరినైనా కొట్టాలా? మనల్ని కొట్టేవాడు ఎవడు లేడు, మనం 5 గుమ్మేద్దాం. మరి ఇంకే వాయి తీసేయండి అదో. నంబర్ 3,
ఆ అమ్మాయి బాబెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడితో వచ్చే ప్రాబ్లం ఏంటి. నాన్న నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. డబ్బులు అడిగితే ఏటీఎం కార్డు ఇచ్చేంత. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానంటే థియేటర్కి వచ్చి అందరికీ టికెట్స్ తీసుకొచ్చేంత. These are the movie tickets for all of you. Thanks, Nana. Have a fun. అంత ఫ్రీడమ్ ఇచ్చే నాన్నకి కాసింత నమ్మకమేగా ఏ కూతురైనా తిరిగిచ్చేది. అందుకే నాన్న ఎవరిని చేసుకోమంటే వాణ్ణి చేసుకుంటానని మాటిచ్చా. నా వరకు నాన్నంటే రోజు రాత్రి నేను రాసుకునే డైరీ. సింపుల్గా చెప్పాలంటే నా గురించి నాకెంత తెలుసో మా నాన్నకి అంతే తెలుసు. మార్నింగ్ కీర్తి. వద్దు నాన్న. హాయ్. మీ గురించి చెప్తుంది, తను చెప్పేది వింటుంటే నాకు కూడా మిమ్మల్ని నాన్న అని పిలవాలనుంది. వద్దమ్మా, నన్ను ఏవండి అని మా ఆవిడ, నాన్న అని నా కూతురు మాత్రమే పిలవాలి. అందుకే దీని తర్వాత ఇంక పిల్లల్ని కనలేదు, దాని తర్వాత ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఇలాంటి జోకులంటే నేను అచ్చిరాకు. సిరి, మనసు మమత సీరియల్ అండి. ఓకే అంకుల్, ఐ విల్ మేక్ ఎ మూవ్. బై అంకుల్. బై బై బై. ఆ రాంగ్ కాల్స్ చేస్తున్నవాడు గళ్ళ చొక్కాలో కనిపిస్తాడన్నావు, కనిపించాడా? ఆ కనిపించాడు, తర్వాత వాడికి చుక్కలు కూడా కనిపించాయి. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను వాడికి. దట్స్ మై బేబీ. మీరు ఇలాగే చేతులు కొట్టుకోండి, ఆడి కాలు అమ్మాయి ఏదో చేస్తాడు, అప్పుడు నెత్తి కొట్టుకోవాలి. ఏంటి మనసు మమత సీరియల్ అండి? నాన్న, ముందు నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇంకో గళ్ళ చొక్కా వండి కొట్టాను, వాడు నేను లవ్ లో పడేదాకా డిస్టర్బ్ చేస్తానన్నాడు. ఏడ్చాడు, నిన్ను లవ్ లో పడేసేవాడేవాడ్రా. అలా అనుకుంటేనే సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి ఆ సత్తిగడితో లేచిపోయింది. ఆ అబ్బాయిల్ని లైట్ తీసుకోవద్దు. అలా అనుకుంటే అమ్మాయిలు మనల్ని లైట్ తీసుకుని ఆ అబ్బాయిలతో లేచిపోతారు. ఆ పన్నమ్మాయితో కలిసి ఏంటి నీ గోల? మనసు మమత సీరియల్ అండి. నీకు నాతో మాట్లాడే ధైర్యం లేక సీరియల్ అంటున్నావని నాకు తెలుసు. చాతన అయితే డైరెక్ట్ గా మాట్లాడు. మీరు చెప్పేదాకా మాకు తెలియదు మరి. నా బుర్ర తినేస్తుంది. ఏదో అంటున్నారు. నువ్వు సీరియల్ చూడవే, సీరియల్ చూడు. సరే నాన్న, రేపు నేను కాలేజ్కి వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకోవాలి. నువ్వు వెళ్తున్నా? ఓకే నాన్న. వాళ్ళ కాలేజ్ వచ్చారట. పెద్దగా బలం లేదు, బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ప్రాబ్లం 4 ఏంటి? ప్రాబ్లం 4, ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది? తనకి సైట్ అయ్యాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? తన ఎంబీఏ చదువుతుందంట, కాలేజ్ ఇచ్చుకుంటుందట, కాలేజీలో లవ్ చేసుకోవడాలి, పార్కింగ్లో కార్ ఓడాలి కామనట. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుందిరా. ఏం చదువుకోవాలరా, బోల్డెన్ పనులు ఉన్నాయి. ఎంబీఏ జాయిన్ అవ్వాలి. అవును, మీరు ఇంజనీరింగ్ పాస్ అయిపోయారుగా. అవును. మరి ఎందుకు బేవర్స్ రోడ్ల మీద తిరుగుతున్నారు? నెక్స్ట్ ఏంటి? నాన్నేంటి ఎంబీఏ చదవమంటాడు, అవసరం నాకు ఈ టైంలో? మళ్ళీ ఫిక్స్ అయిపోయానంటే ఏంటి? సరే సరే సరే, మా ఆఫీస్ నుంచి వచ్చాయి, మాట్లాడుకుందాం. నాన్న, అమ్మేంటి ఎంబీఏ చదవమంటది, అవసరం నాకు ఈ టైంలో? ఎంబీఏనా? మళ్ళీ ఫిక్స్ అయిపోయినట్టేంటి? నేను కన్విన్స్ చేస్తానంటేంటి? ఆఫీస్ నుంచి రాగానే మాట్లాడదాం అన్నాను. ఈరోజు సాయంత్రం అలాగే నీ విషయం తెలిపోవాలి. ఇదేంటి బుంది అని, ఎందుకు వయసులో నీకు ఇది? ఇప్పుడు నేను ఎంబీఏ చదవటం అంత అవసరం అంటారా? నాన్న చెప్పింది మంచి కోసమే కదరా. అమ్మ మాట కూడా వినాలి కదరా. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టున్నారు, ఇంకేం చేస్తాను? అమ్మా, నాన్న మీకోసం కాలేజ్కి వెళ్తాను, ఎంబీఏ చదువుతాను, అమ్మాయిని ఫాలో అవుతాను, అమ్మ చెప్పింది ఫాలో అవుతాను అంటున్నాను. ఆడు నిన్ను ఫాలో అవుతాడంట, నువ్వు అమ్మాయి అనుకున్నావు కదా, ఆడతంటేనే అనుమానం. అసలు మీ అమ్మ కూడా ఆడదే కదా, అందుకే అనుమానం. నేనే మిస్టేక్ చేసిన నాన్న వల్లే కవర్ చేస్తాడు. Excuse me, sir. Yes. May I come in? Come in. Come in. Come in. Come in.
నువ్వేంటి ఇక్కడ? చెప్పాగా డిస్టర్బ్ చేస్తానని. కూర్చో. ఓ, నా పక్కన కూర్చుంటే డిస్టర్బ్ అయిపోతామేమో అని భయం అన్నమాట. పేరేంటి? చెప్పను. పేరు చెప్తేనే డిస్టర్బ్ అయిపోయి లవ్లో పడతామని తెలిస్తే అప్పుడే అడుగుండేవాడు కదా. నా పేరు కీర్తి, ఇప్పుడు షేకన్ కూడా ఇచ్చాను, ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. ఓకేనా? నేను డిస్టర్బ్ అయిపోయినట్టున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన పేరు బాబు. ఇదిగో బాబు, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. ఓకే. నా పేరు బాబు అని తెలుసా? ఫ్లోలో యాక్సిడెంట్ అవా? హలో, సైలెంట్గా ఉండమని చెప్పింది నీకే. నేను ఓకే చెప్పింది కూడా మీకే. సార్ సైలెంట్గా ఉండమని చెప్తుంటే వినవా? లెక్చరర్ అన్నా కదా అవలక్ష చెప్తారు, మనం వింటామండి. అవును, నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేమన్నా డిస్టర్బ్ అవుతున్నావా? లేదు. హలో, నీ వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చూసావా, క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుందంట. ప్రతి అర్థమైన వాడు డిస్టర్బ్ అవుతున్నట్టు. నువ్వు మాత్రం అవట్లేదు. ఏం పోయేకాలం? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు తనతో మాట్లాడతావేంటి? నేను తనతో మాట్లాడుతుంటే మీరు నాతో మాట్లాడతారండి. సరే బాబు, నువ్వు కాలేజ్కి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు? నేను ఎందుకు వచ్చాను? ఆఫర్ మీద ఉన్నాను, మీరే పని మానేసుకుని మమ్మల్ని తగులుకున్నారు. లెక్చరర్స్ మీద సెటర్ లేయడం ఫ్యాషన్ అయిపోయింది మీకు. ఏ, లాస్ట్లో ల్యాబ్ మార్కులు తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? లాస్ట్లో అటెండెన్స్ తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? మీరు స్టార్టింగ్లో ఆడుకుంటారు, మీరు లాస్ట్లో ఆడుకుంటారు. క్లాస్కి వచ్చి క్లాస్ చెప్పండి కానీ క్లాసులు పెక్కండి. అయినా బాగా చదివి లెక్చరర్ పేరు తీసుకొచ్చిన స్టూడెంట్స్ ఉన్నారా? కానీ బాగా చదవని స్టూడెంట్స్కి స్లిప్లు ఇచ్చి పాస్ చేసిన లెక్చరర్లు ఉన్నారా? గొప్ప టీచర్లు పోయిన రోజే గొప్ప స్టూడెంట్స్ కూడా పోయారు. టీచర్స్, స్టూడెంట్స్, బ్యాట్స్మెన్ రన్నర్లు ఉంటారు, ఇద్దరు కలిసి పరిగెడితేనే రన్ వస్తుంది, లేకపోతే అవుట్ అయిపోతారు. ఎవరు క్లాస్ కొట్టరా? పాపను మొదలటమ్మా. సైకిల్ ముందు టైర్ ముందు వెళ్ళిపోతే వెనక టైర్ ఇక్కడ ఏం చేస్తుంది? అర్థం కాలేదు. మీరు చెప్పింది మహిళ అర్థం అవుతుందా? ఆయన ఇంట్లో ఇది అంతే. ఎవరా అది? ఓ, ఎక్కడికి? పొట్టి పొట్టి, నిన్నే. ఏంట్రా పొట్టి, ఎవర్రా ఎవర్రా పొట్టి? అంగుళం పొట్టున్న పొట్టే అంటారా పొట్టాడు? సరే, నంబర్ ఇచ్చెళ్ళు. ఓయ్ బ్రోంజెక్స్, నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ ఎంత? నేను చెప్పను. చెప్పవా? నీ నంబర్ తన దగ్గర తీసుకుంటా. తెలుసుగా మనం తగులుకుంటే ఎలా ఉంటుందో. 8790292969. ఓకే. రే, మీరు ఎవరు నోట్ చేసుకోకండి రే, మన లేడీస్. నాన్న, కళ్ళ చొక్కాడు డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాడు నాన్న. చెప్పా, ఎప్పుడో చెప్పా, స్టార్టింగ్లో చెప్పా. ఏం స్టార్టింగ్లో చెప్పావే? మనసు మమత సీరియల్ అండి. దీన్ని కొలతీ పడే నాన్న. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. బంగారం ఏం చేస్తుంది? బంగారం పడుకుంది. బంగారం పడుకుంటే ఎవరు మాట్లాడుతున్నారు చెప్పుకో. కీర్తి, నేను బాబును మాట్లాడుతున్నాను. నేను కీర్తి వాళ్ళ బాబును మాట్లాడుతున్నాను. సార్, ఒకసారి మీ అమ్మాయికి ఫోన్ ఇవ్వరా, డిస్టర్బ్ అయిందో లేదో కనుక్కోవాలి. ఏంట్రా కనుక్కునేది, సిగ్గులేదా? ఇడియట్, రాస్కల్, నిన్ను కాదురా, నిన్ను పెంచిన బాబున నాది. నాన్న, నీకే ఫోన్. ఎవర్రా? హలో. ఒంటి మీద కంత వయసు వచ్చిన కొడుకును పెంచడం రాలేదా? హలో, సిగ్గు లేకుండా హలో అంటామేంటి? పెట్టే ఫోన్. అమ్మ నా కొడుక. అంగుళం పొట్టున్న పొట్టే అంటారా పొట్టోడా? యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, కొంచెం హెల్ప్ చేస్తావా? అమ్మో, మా నాన్నకి లవ్లు గివ్లు అంటే అసలు ఇష్టం ఉండదు. నన్ను వదిలి. ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ఎ బిజినెస్ కెన్ బి క్లాసిఫైడ్ yes టు టూ కేటగిరీస్, ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. పీరియడ్ బేసిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం పీరియడ్ బిజినెస్ ఫైనాన్స్ కెన్ బి క్లాసిఫైడ్ వాళ్ళైపోయేసరికి క్లాస్ అంత ప్రశాంతంగా ఉందో చూడు. వాడు ఉంటే ఏదో ఒకటి చేసి డిస్టర్బ్ చేస్తాడు. హాయ్ కీర్తి, నీ ముందు నుంచోని నా ప్రేమ గురించి చెప్పే ధైర్యం లేక ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. ప్రేమలో ఉంటే చాలా ధైర్యం వస్తుందంటారు,
కానీ ఆ ప్రేమని చెప్పడానికి ఎందుకంత భయపడుతున్నానో అర్థం కావట్లేదు. నా జీవితంలో కొన్ని వేల మందిని కలిశాను, క్లాస్మేట్స్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, స్ట్రేంజర్స్ని, ఎవరితోనూ జీవితం అంతా ఉండాలనిపించలేదు. జీవితం అంతా నాతో ఉంటావా అని అడగాలనిపించలేదు. ఒక్క నిన్నే, ఒకవేళ ఇదే ప్రేమ అయితే చెప్పేస్తాను. ఐ లవ్ యు కీర్తి. అని రాసిన ఈ లెటర్ గ్రౌండ్ లో దొరికింది. ఏంటండి మాకు ఈ గోళ? కీర్తి గారు మీరు ఎక్కడున్నా సరే అనౌన్స్మెంట్ రూమ్కి వచ్చి ఈ లెటర్ తీసుకోవాలి. కమింగ్ కమింగ్. ఏంటి పరిగెత్తుకొచ్చావు నాకోసమేనా? కాదు, ముందు లెటర్ ఇవ్వు. ఖాళీ పేపర్ అంటే ఊరికే నేను డిస్టర్బ్ చేద్దాను అలా చెప్పాను. అయితే మైక్లో కాలేజ్ ఎంత తెలిసేలా చెప్తావా? అబ్బాయిలో యూజర్ నేమ్ లాంటిది ప్రపంచం అంతా తెలిసినా పర్లేదు, అమ్మాయిలో పాస్వర్డ్ లాంటిది యూజర్ మాత్రం తెలిస్తే చాలు. ఇప్పుడు అందరూ వచ్చి నేను అడుగుతారు, పాస్వర్డ్ మాత్రం చెప్పకే. బాయ్. కీర్తి ఎవరే లెటర్ రాసింది? ఎవరే సార్? వీడు నన్ను లవ్ చేస్తున్నానని టార్చర్ చేస్తున్నాడు సార్. లెటర్ రాసింది, మైక్లో అనౌన్స్ చేసింది కూడా వీడే. వీడిని అర్జెంట్ గా కాలేజ్ నుంచి డిబార్ చేయండి సార్. లవ్ చేసిన వాళ్ళందరినీ డిబార్ చేసుకుంటే పోతే కాలేజీలో అయిన తప్ప ఇంకెవరు ఉండరు. ఆయన కాలేజ్కి వచ్చి లవ్ చేయకుండా ఇంకేం చేస్తారు? ఈ మాత్రం దానికి ఇండియాలో కోయిడ్ కాలేజ్ ఎందుకు? మెన్స్ కాలేజ్లు ఉమెన్స్ కాలేజ్లు సెపరేట్ సెపరేట్ పెట్టుకోవచ్చు. అసలు ఆ విషయం పక్కన పెట్టు. తనకి లవ్ లెటర్ రాసావా లేదా చూపించమన్నాను. ఏంటిది, వాట్ ఇస్ దిస్? చూసారు సార్, ఎగ్జామ్ రాసి ఒప్పుకోలేదు, ఇంకా లవ్ లెటర్ ఎక్కడ రాస్తుంది సార్? మరి టార్చర్ చేస్తున్నావు చెప్తుంది. నిన్ను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నేను నేను డిస్టర్బ్ చేశానా? చేశాడా? చేశానా? నువ్వు నా వల్ల డిస్టర్బ్ అయ్యావా? 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 చూసారా, మ్యాటర్ క్లియర్. థ్యాంక్ యూ సార్, మీ టై చాలా బాగుంది. హలో, మై బుక్. ఓ, నా బుక్ ఎక్కడ ఉంది? కీర్తి, డోంట్ వేస్ట్ మై టైమ్, జస్ట్ లీవ్. సో ఐ సెడ్ లీవ్, గో టు యువర్ క్లాస్. పాపను అడుగు చూసావా? రెండు చేతులతో పట్టుకోవడానికి ఎంత సౌకర్యంగా ఉందా? అమ్మాయి కళ్ళలో నీళ్ళు తుడిచేవాడు మగాడవుతాడు, కానీ కళ్ళలో నీళ్ళు తెప్పించేవాడు మగాడు వెళ్తాడు. బాబాయ్, ఆట పట్టిద్దాం, తప్పలేదు, ఏడిపించద్దు. వెళ్ళిపోతున్నారుగా. ఇంకే నేను ఓకే, నాకంటే ఎక్కువగా కీర్తి నడిపించారు. ప్లీజ్ బాబు, వద్దు. ఎక్కో బాబాయ్ తెలుసో తెలియకో నా గర్ల్ ఫ్రెండ్ నడిపించారు. తప్పు అయిపోయిందని తనకి సారీ చెప్తే కాంప్రమైజ్ అయిపోయి మందేసుకుందాం, లేకపోతే ఒక్కొక్కడికి వాయి తీసేస్తా. మందులేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? మంద మందుల మంద మందుల మంద మందుల మంద మందుల. ఇందాక నీ ఏరియా పిలిస్తే 1000 మంది వస్తారని నీకు చంపుకొని వచ్చా. ఇది నా ఏరియా, పరిగెట్టించి పరిగెట్టించి కొడతా. పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు.
కాసేపులో మీకు మబ్బులు ఇడిపోతలే కానీ చెప్పండిరా. మందా మందుల మందా మందుల మందా మందుల ఈడు నేసేస్తే మనం మందేసుకోవచ్చు, ఆడి మందులు వేసుకుంటాడు. కానీ అండి ఇంచుమించి ఇదే స్టైల్లో ఉంటుంది. నేను ఇలాగే ఆలోచించుకుని కొడతా, మీరు ఆలోచించుకుంటారు. మండో మండల మండో మండల మండో మండల కాంప్రమైజ్ కాంప్రమైజ్. సారీ సిస్టర్. కాంప్రమైజా కాదా బ్రో? ఐఎమ్ కాంప్రమైజ్ బ్రో. సారీ సిస్టర్. కాంప్రమైజ్ అన్న, ప్లీజ్ అన్న, కాంప్రమైజ్ అన్న, కాంప్రమైజ్. నేను తెచ్చాక మందులు మళ్ళీ సొంత ఎందుకు? ఇది బీపీ టాబ్లెట్ రా, నిన్ను చంపేయకుండా ఉండడానికి. అయితే రెండేసుకో. దేనికి? నువ్వు చావకుండా ఉండడానికి. కాంప్రమైజ్ చేయాలని చెప్తే హ్యాపీగా బీర్ కొట్టొచ్చన్నా. ఇక్కడ 10 మంది ఉన్నారా? ఆరు 9 బీర్లు తెచ్చి కాంప్రమైజ్ అన్నాడు. కాంప్రమైజ్ అవడానికి బీర్ అంట? నీ బీర్ ఇస్తావా? నేను ఎందుకు ఇస్తా? నేను ఇవ్వను. నీ బాప్ ఎలా అయిపోయిందే? సారీ సిస్టర్. సారీ సిస్టర్. సారీ సిస్టర్. నా కోపం పంచుకున్నందుకు థ్యాంక్స్. ఇది చూసి డిస్టర్బ్ అవుతాను, నీతో లవ్లో పడతాను అని మాత్రం అనుకోకు. బాయ్. డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను. నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను చూసి చూసి ఫేస్ తిప్పుకెళ్తావా, ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావా, అంటుకుంటే సర్రు మంటు పారిపోతావా. నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఈ లోకం నుంచి చోరీ చేసైనా, నీ మనసును డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని ఏ భాషలో ఉన్నా దాచేసైనా, డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను. నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను. నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను. వస్తే
న్యూస్ పేపర్ లా వస్తా, ఓ షాకింగ్ న్యూస్ అవుతా, నిన్ను డిస్టర్బ్ చేసేలా నువ్వు ఛానల్స్ పెడితే నేను స్క్రోలింగ్ లో వస్తా, లవ్ మెసేజ్ అయిపోతా, నిన్ను డిస్టర్బ్ చేసేలా. హే పిల్లా, నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా, హే పిల్లా, లవ్ లోన వింతలు నీకే చూపిస్తా, హే పిల్లా, నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా, హే పిల్లా, నీ లోపలి మాటల శబ్దం వింటా, డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను, నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను, నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను. ఏ డిస్టర్బ్ చేయకపోతే అరే పది మంది మెచ్చే రామాయణం ఉంటుందా, కృష్ణుండే రాధే, ఏ డిస్టర్బ్ చేయకపోతే ఈ లవ్ స్టోరీ బాధే మన లైఫ్ ని చుట్టేదా, హే పిల్లా, నీ ట్రాక్ ఏదైనా నా రూట్ లోకే వచ్చేలా, హే పిల్లా, లవ్ ఫ్లైట్ కి నువ్వే టేక్ ఆఫ్ ఇచ్చేలా, హే పిల్లా, నాకన్నా గ్రేట్ లవ్వర్ లేడ్ అనిపించేలా, హే పిల్లా, నా కోసం నువ్వే పాడి చేయేలా, డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను, నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను, నీకు ఇష్టం 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 అయ్యే వరకు నేను. ఏమైందిరా? ఏమవుతుంది? పెళ్ళాల మాట వినకూడదని మళ్ళీ ప్రూవ్ అయింది. అసలు ఏం జరిగిందండి? నీ మాట విని 2 రూపాయల వడ్డీకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని వీడిని ఎంబీఏ జరిపిస్తే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తెలుసా నీకు? చెప్పరా? చెప్పేదేముంది, అమ్మాయి నచ్చింది, పడటానికి ట్రై చేశాను, మీ ఆయనకి దొరికిపోయినంతే. ఏంటే నవ్వుతున్నావు? నవ్వే మ్యాటరా ఇది? పళ్ళు మాత్రం చూపించి నవ్వుతున్నావు? ఏరా, అమ్మాయి ఎంత పడుతున్నాను అని చెప్పడానికి సిగ్గు లేదురా నీకు? సిగ్గెందుకు? అమ్మాయిల వెనకాల అబ్బాయిలు పడుకుంటాను, భూమి మీద ఎంతమంది పుట్టిస్తారా? ఆయన ఏదో అబ్బాయిలు వెనకాల పడుతున్నట్టు అక్కంగారు ఎందుకు? ఇది నాకు అవసరం అయ్యా, నువ్వు ఆ అమ్మాయిని వదిలే. నువ్వు అమ్మను వదిలే. మేము పెళ్లి తీసుకున్నావురా, అది నా పెళ్ళం. అది నా పెళ్ళమే. నువ్వు పెళ్ళైతే ఫిక్స్ అయ్యావు, నేను చూడగానే ఫిక్స్ అయ్యాను. నాకు ఇష్టం లేదండి, ఆ అమ్మాయి లవ్ చేయటం మానతావా లేదా? మాను. నాన్నకి ఇష్టమైన ఇంజనీరింగ్ చదివి, నాన్నకి ఇష్టమైన పెళ్లి చేసుకుని, నాన్నకి ఇష్టమైన ఇద్దరు పిల్లలు కానీ అన్ని మీ ఇష్ట ప్రకారం చేస్తే ఇంకా మేమెందుకు? మీరు ఎలాగో మమ్మల్ని ఏం చేయనివ్వట్లేదని రేపొద్దు మేము కూడా మా సాటిజం మా పిల్లల మీద చూపిస్తాను, నీ చెప్పింది చేయి, నీ చెప్పింది చదువు అని. దయచేసి మా పని మమ్మల్ని చేసుకుని, మా పిల్లల పని వాళ్ళు చేసుకునిస్తాం. నాన్నలు చెప్తే ఎందుకు మారుతారా మీరు? ఈ విషయం పిల్ల బాబుకి చెప్తే వాళ్ళు 10 మంది రౌడీలు తీసుకొచ్చి వెనక ముందు పగల కొడతారు, అప్పుడు మారుతారా మీరు? రోడ్ నెంబర్ 21, హౌస్ నెంబర్ 42/3, జూబ్లీ హైదరాబాద్. అంటే వెళ్ళి చెప్పలేరు అనుకున్నావా అడ్రస్ కి? సారీ సార్, ఇలాంటి వెదవరకు కంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎవరు నువ్వు? ఎవరిని కన్నావు? అది చెప్పడానికి వచ్చాను. 2 విషయాలు ఆకండి. చిన్నప్పుడు వాడిని పెంచడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అసలు ఎవరు నువ్వు? ఎవరిని పెంచావు? అది చెప్పడానికే వచ్చానండి. 2 విషయాలు ఆకండి. ఇన్ని తిప్పనబడి పెంచితే వాడు నేను ఎంబీఏ చదువుతానంటున్నాడండి. అది కాదయ్యా. ఎవరు నువ్వు? వాడు ఎంబీఏ ఎందుకు చదువుతానంటున్నాడు? అది చెప్పడానికే వచ్చాను సామి. 2 నిమిషాలు టైం ఇవ్వండి. పోనీ వాడిని ఎంబీఏ చదివిద్దామని కాలేజీలో జాయిన్ చేస్తే వాడు కాలేజీకి వెళ్ళి అక్కడ మీ ఎం ఎవరయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు? సారీ సార్, ఐఎమ్ సారీ. ఎందుకు వెళ్ళిపోతున్నావు? లవ్ యూ రాజా. అమ్మాయి ఎదిరిపోయింది, కంటిన్యూ చేయి. ఏమండి, వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఏమైంది? అమ్మాయి మామూలుగా లేదమ్మా. ఏమే, రేపటి నుంచి వీడి కాలేజీకి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు అయితే పసుపు రాసి పంపించు, పాత బట్టలు అయితే ఇస్త్రీ చేసి పంపించు. బండి నేను తుడుస్తా, బూట్లు నువ్వు తుడవాలి. రే, 2 నెలల్లో ఆ పిల్లనికి ఐ లవ్ యూ చెప్పాలి, నన్ను మామయ్యా అని పిలవాలి. ఖర్చులుంటే డబ్బులు నేను ఇస్తా, తేడా వస్తే తాడతీస్తాను రా. ఏమండి, అంత అందమైన అమ్మాయి మా నోడికి పడుతుందంటారా? ఏమే, ప్రపంచంలో అందమైన అమ్మాయిలంతా విధవలకే పడతారు అని రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం వీడికి పడుతుంది. నాన్న, తండ్రిగా నిన్ను ఆశీర్వదిస్తున్నా, గాడ్ బ్లెస్ యూ. ఒరే, ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే నేను పెట్టాను రా నీ కాళ్లకు దండం, నేను పెడతాను రా నీ కాళ్ళకి దండం. అంత బాగుందిరా అమ్మాయి. నా బంగారు, నా బంగారు, ఐ లవ్ యు నాన్న. మై మదర్ ప్రౌడెస్ట్. పొట్టి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా? ఇంట్లో నాన్నున్నారు. ఏం లేదు, అలా మేడం మీదకి వచ్చాను, చల్ల గాలి పైన వెన్నెల, నీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను.
ఏమవసరం లేదు, మేడ దిగి తిన్నగా ఇంట్లోకెళ్ళి పడుకో. కిందకొచ్చి పడుకుంటే మరి మీ బాబుకుంటాడా? మీ ఇంటి మేడం అదే. నువ్వు పైకొస్తావా, నన్ను కిందకి రమ్మంటావా? ఎందుకొచ్చావు? మా నాన్న నెల రోజులు పాడేమని ఆర్డర్ చేశాడు, ఆ పని మీదే వచ్చా. బాబు ఆన్ డ్యూటీ. మీ నాన్న కాదు, ముందు నీకు మా నాన్న గురించి చెప్పాలి. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. డబ్బులు అడిగితే ఏటీఎం కార్డు ఇచ్చేంత, ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తానంటే అందరికీ టికెట్స్ తీసి. అబ్బో, అసలంతా మాకు తెలుసులే గానీ నన్ను ఎందుకు లవ్ చేయను? ఆ ఒకటి చెప్పు. మా నాన్న ఇచ్చిన ఫ్రీడమ్ మిస్యూజ్ చేసుకుని లవ్ చేయడాలి, అవి నాకు ఇష్టం లేదు. ఎక్కడైనా ఫ్రీడమ్ ఇచ్చడం లవ్ చేస్తారు, కానీ ఫ్రీడమ్ ఇచ్చడం లవ్ చేయనంటే ఇది ఎక్కడ ఫ్రీడమ్? ఇంట్లో మీ అమ్మేం చేస్తుంటది? తనకు సంబంధం లేకుండా టీవీ చూస్తే ఏదేదో మాట్లాడుకుంటుంది. ఓ, ఇంట్లో అంతా ఎవరు పిచ్చితే వాళ్ళు బాగానే ఉన్నారు. కూర్చోదా, ఇదిగో దీన్నే పిచ్చి అంటారు. నీకు అర్థం కావట్లేదు, మా అమ్మ చికెన్ ఫ్రై పప్పుచారు చేసింది, ప్లేట్లో అన్నం పెట్టుకుంటూ నువ్వు గుర్తొచ్చాను వచ్చా. నువ్వు తిన్నావా? లేదు. రాత్రి 9 మీ ఇంట్లో ఫుడ్ పెట్టట్లేదా? నా పిల్లల్ని సరిగ్గా చూసుకోమని చెప్పు. పోనీ చెప్పనా? నేను చెప్తాలి. ఏం చెప్తావు? బాగా చూసుకోమన్నావని. ఎవరిని? నన్ను. అసలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు నువ్వు. మా ఫ్రెండ్స్ అందరూ ఊరు వెళ్తూ బస్ స్టాప్ దగ్గర రారా అంటే అసలు ఎలా తెలుసా? అలాంటి ప్లేట్ ముందు ఇంట్లోకి వచ్చి సార్, నీకేమైనా అర్థం అవుతుందా? ఏదో ఒక రోజు నువ్వు కూడా లవ్లో పడినప్పుడు నా ఫీలింగ్స్ అని నువ్వు కూడా ఫీల్ అయినప్పుడు అప్పుడు ఐ లవ్ యూ టూ అనవు, ఐఎమ్ సారీ రా అంటావు. ఎలా రా ఇన్నేళ్ళు ఈ ఫీలింగ్స్ అని ఒక్కడవే మోసావంటావు. ఈ లవ్ లవ్ ఇవ్వద్దు, మనం ఫ్రెండ్స్లా ఉందాం. ఫ్రెండ్స్? నీ లవ్ గురించి మాట్లాడతా, నువ్వు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతావు ఏంటి? లవ్కి ఫ్రెండ్షిప్కి మొగుడు పిల్లలకి అన్న చెల్లుకున్నంత తేడా ఉంది తెలుసా నీకు? అంతగా నీకు ఫ్రెండ్షిప్ చేయాలని ముచ్చటగా ఉంటే మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఒక 60 వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియకపోతే అప్పుడు చేసుకుందాం ఫ్రెండ్షిప్. అప్పుడు దాకా లవ్వే. కీర్తి, పైన ఏం చేస్తున్నావు? నాకు అర్థమైంది, నిన్ను కాదు మీ బాబుని డిస్టర్బ్ చేయాలి. ఎందుకు? అర్థమవుతుంది, కంగారు ఎందుకు? ఈ బాబుగాడు రేపటి నుంచి మీ బాబు లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. బాయ్. ఏంటి ఇటు? హలో సార్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నావు? లవ్ చేస్తున్నాను. లవ్ ఒకటికి కొన్ని మారవే. ఎలా మారతాయి సార్? మీరేం చేస్తున్నారు? ఏం చేస్తారు? లెక్చరర్ గారి కొన్ని మారవే. ఈ ఏజ్లో నేను శుభ్రంగా చదువుకుంటూ 195 మార్కులు తెచ్చుకునేవాడు. ఆ వాట్సాప్లు ఫేస్బుక్ లేని రోజుల్లో ఎవరికైనా వస్తుంది. మీ గొప్ప ఉంది, నీకు చెప్పాలనుకోవడం నాకు తప్ప. అవును తప్పే, మీ ఫ్లోర్ వచ్చింది. కాలేజ్ మంకొట్టించారా? నా కూతురు షాపింగ్ చేస్తుందంటే వచ్చాను. నా గర్ల్ ఫ్రెండ్ కూడా షాపింగ్ చేస్తుంటే వచ్చా. ఓ, తనకి షాపింగ్ చేయించడానికి వెళ్తున్నావా? లేదు, తను షాపింగ్ చేస్తుంటే గ్యాప్లో గోగడానికి వచ్చి. సర్లే, ఇక్కడ వెళ్ళు. పాపం ఆ మైగ్రాల్ని చూసి వెళ్దామని మీరు వెళ్ళరా? పాపం నేను కూడా ఆ భాగ్యురాల్ని చూసి వెళ్దామని. ఆహా, వెళ్ళిపోతున్నాను సార్.
మళ్ళీ ఇటే వచ్చాను. వెళ్ళిపో వెళ్ళిపో. వీడిని లైఫ్ లోకి వచ్చాడని నాకెందుకు చెప్పలేదు? గళ్ళ చొక్క ఆవిడ గురించి చెప్పాను కదా నాన్న. గళ్ళ చొక్క అని చెప్పావు, వీడని చెప్పలేదు. వీడు మీకు తెలుసని నాకు తెలియదు కదా నాన్న. వీడు మామూలుడు కాదే, సిన్సియర్గా పనిచేసి నా చేతే స్లిప్ పెట్టించిన రకం. జండు బాము కూడా తల్లొప్పి తెప్పించే టైప్ వీడు. అసలు వీడిని లైఫ్ లోకి వచ్చాడని తెలిస్తే. నువ్వు వెళ్ళిపోమనగానే ఎందుకు వెళ్ళిపోయాను నేను? హలో సార్. నువ్వు వెళ్ళిపోమనగానే ఎందుకు వెళ్ళిపోయాను? అది నా కూతురు. నాన్న చెప్పిందిగా. ఒక నిమిషం. నువ్వు వెళ్ళిపోమనగానే ఎందుకు వెళ్ళిపోయాను నేను? అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోమన్నావు? చూడు, ఇది నా కూతురు లైఫ్కి సంబంధించిన విషయం. ఇందులో జోకులతో. ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం, ఇందులో జోకులు వేసే ఉద్దేశం నాకు అసలు లేదు. అసలు 25 ఏళ్ళు భద్రంగా పెంచి ఇంకో 6 నెలల్లో పెళ్లి చేసి పంపిద్దాం అనుకునే టైంలో నాకు ఈ టెన్షన్ ఏంట్రా? ఇంకో 6 నెలలు పంపించేద్దాం అనుకుంటున్న మీ అమ్మాయి గురించి మీరు ఎంత టెన్షన్ పడితే, 60 ఏళ్ళు కలిసి ఉందాం అనుకున్న మా అమ్మాయి గురించి నేను ఎంత టెన్షన్ పడాలి? అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావురా? నా కాలేజీలో మీరు లెక్చరర్ కాదు సార్, ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ అంటే ఎగ్జామ్లో మా పని మేము చేసుకుంటుంటే మీరు చూస్తూ ఉండాలి. ఇక్కడ కూడా అంతే, మా పని మేము చేసుకుంటుంటే మీరు చూస్తూ ఉండాలి. నన్ను చూస్తూ ఉండమని చెప్పడానికి ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఇది నా ఓటర్ ఐడి కార్డు, ఇందులో నేను ఎవరు ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, కూర్చొని చదువుకోండి. ఎక్కడున్నావు? ఏదో అమ్మాయి ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడాలంటే పెద్ద హీరోలాగా ఫీల్ అవుతారే. చూడు, ఈ విషయం కనుక మీ బాబుకి చెప్పాననుకో, ముందు వెనక పగలగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి తాళం వేస్తాడు. అదే కార్డులో నా అడ్రస్ కూడా ఉంది, ఓపికంటే వెళ్ళి మాట్లాడుకోండి. హలో, నిన్ను మా ఇంటి దగ్గర చూశాను. నేను అప్పుడే అనుకున్నా నిన్ను కూడా మా ఇంటి దగ్గర చూస్తానని. అర్థం కాలేదు. ఆడ మా అబ్బాయి వచ్చాడు కదా, నీకు అన్ని అర్థమైపోతాయి. నీ కొడుకు నా కూతుర్ని లవ్ చేస్తున్నాడండి. నేనే మా వాడిని ఎంకరేజ్ చేసి పంపించా. విత్ ఆల్ మై బ్లెస్సింగ్స్. తండ్రివేనా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఏమండి, మీ అమ్మాయి చాలా అందంగా పద్ధతిగా ఉంటుంది. నీ కొడుకు అసహ్యంగా దరిద్రంగా ఉన్నాడు. ఏం చేస్తావండి, మీ పోలికలు మీ అమ్మాయికి రాలేదు, నా పోలికలు మా అబ్బాయికి రాలేదు. నీ కొడుకులాగే నీకు కితకితలు ఎక్కువే. లేవారండి, నా కితకితలు మా అబ్బాయికి వస్తాయి కానీ మా అబ్బాయి కితకితలు నాకెందుకు వస్తాయి? తండ్రివి నువ్వే ఇలా ఉంటే కొడుకు అలా ఉండడంలో తప్పే లేదు. విత్తనం ఒకటైతే కాయ ఒకటి కాస్తుందా? అన్నగారు, మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని బయట మంచి టాక్ ఉంది. మా వారు చూశారు, మా అబ్బాయి చూశాడు, నాకు కూడా ఒక్కసారి చూపించచ్చు కదా? ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యామిలీ రా బాబు, మొత్తం ఒకేలా ఉన్నారు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. సారీ నాన్న, వాడంత గొడవ చేస్తాడని నేను అనుకోలేదు. వాడి గురించి నువ్వు నాకు సారీ చెప్పావేంట్రా? నేను పెంచుకున్న నా నమ్మకం గురించి నాకు తెలీదా? పద, గుడ్ నైట్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నీకు పెళ్లి చేసి పంపించేటప్పుడు నా కన్నీళ్లు రావాలి, కానీ నీకు పెళ్లి చెయ్యాలంటే నా కన్నీళ్లు రాకుండా చూసుకో. ఈ ప్లేస్ కొంచెం కన్వీనియంట్గా ఉన్నట్టుంది.
పొట్టి పొట్టి అంటాం కానీ మంచి హైట్ అయ్యేది బంగారం మచ్చ చేసుకొని పుట్టాం కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వీళ్ళని నిద్రపోతూ చూడటం ఇదే ఫస్ట్ టైం. కుక్క పిల్ల బలే పడుకున్నావే, చాలా విషయాలు చెప్పాలి పొట్టి. రాత్రి 9 మంచం ఎక్కేస్తున్నాం, అయినా 2 నిద్రపడట్లా లేదు రకమైన ఫీలింగ్ భయంగొచ్చేస్తుంది. నేను చూడగానే గట్టి పట్టుకోవాలంటుంది కానీ పట్టుకోలేదు. 100 బరువు గుండెల మీద పెట్టుకొని మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదివరకు ఎప్పుడైనా లవ్ సాంగ్స్ అంటే ఏంటి సోది గోళ అనిపించేది, కానీ ఇప్పుడు అదే లవ్ సాంగ్స్ ఏంటంటే ఆ లిరిక్స్ అని నా కోసమే రాసినట్టు నేనే రాసినట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో ఒక స్ట్రక్చర్ సెంటెన్స్ ఫార్మేషన్ లేదని అర్థం అవుతుంది, కానీ లోపల ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. పెళ్లి చేసుకుందా, మన పెళ్లి కోసం డెకరేట్ చేసిన కారులో నేను ఎక్కించుకుని ఊరంతా తిప్పాలనుంది. మళ్ళీ కలిసి నేను జడెత్తి పట్టుకుంటే నీకు తాళి కొడుతూ ఫోటోగ్రాఫర్కి ఒక్క స్మైల్ ఇవ్వాలనుంది. కూరలో ఒప్పెందుకు తక్కువైంది, ఆ రోజు నేను తిట్టాలనుంది. మెటర్నిటీ వార్డ్ బయట వెయిట్ చేస్తూ అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడతాడు అని ఓ కంగారు పడిపోవాలనుంది. ఎన్నిసార్లు ఏమేంటి అంటున్నాను నువ్వేమనుకోకు, మా నాన్న కూడా మా అమ్మని అలాగే అంటాడు, నాకు అలాగే ఇష్టం. ఇప్పటిదాకా నేనే నా వైఫ్ని టచ్ చేయలేదు, నువ్వేంటే కుడుతున్నావా పుక్కు బాగుందని ముద్దు పెట్టేస్తున్నావా? పరాయోడి పిల్లని టచ్ చేయకూడదు అన్న సెన్స్ లేదు మీ జాతికి. అది మన మీద ఫ్లోలో ఉంటే డిస్టర్బ్ చేస్తుంది. లేట్ అయిపోతుంది, ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, ఇప్పుడే వస్తా. ఐ విల్ బీ బ్యాక్. బాయ్. అమ్మోలు వెనకొస్తున్నారు. అయ్యా పెళ్లి కొడుకు రూమ్ ఎక్కడ? అదిగో పైన. పెళ్ళి కొడుక ఈ పెళ్ళి ఇష్టమా? మత్తు మందు వాసిన ఎప్పుడైనా చూసావా? చూడు బాగుంటుంది. సీన్ కొంచెం స్ట్రాంగ్ చేద్దామని వాడి పెళ్లి కూడా చెడగొట్టా. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి రాత్రి బయటికి వెళ్ళావు, ఓ పెళ్లి కూడా చెడగొట్టావని మీ నాన్నతో చెప్తావా? పిచ్చి పట్టిందా నీకు? అక్కడ ఒక ఆడపిల్ల లైఫ్ రా, పెళ్ళి ఆగిపోయిందన్న బాధతో అమ్మాయి సూసైడ్ చేసుకుంటే నీకు లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉండిపోతుంది. నేను నిన్ను చూసి మాట్లాడుతుంటే నువ్వెవరిని?
కీర్తి, కీర్తి, సారీ కీర్తి. అసలు ఏం జరిగింది పొత్తు? ఏమైపోయా? చాలా భయం వేసింది. ఏం మాట్లాడుతున్నావు? చాలా చాలా థ్యాంక్స్ కీర్తి. థ్యాంక్స్ ఎందుకు? పొద్దు అది కాదు, ఏంటి ఇక్కడ? అసలు ఏం జరిగింది? అవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. రేపు ప్రసాద్ ఇటు రారా. థ్యాంక్ యూ తర్వాత చెప్తాను. ప్రసాద్ నాకెందుకు థ్యాంక్స్? నీ ఫ్రెండ్ తనకు లవ్లో ఏదో ప్రాబ్లం ఉందని నీకు చాలాసార్లు చెప్పిందంట కదా. వాడికి వాళ్ళ పెళ్ళి, నువ్వు కూడా పట్టించుకోపోయేసరికి ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోపోయారు మేడం. తన బాయ్ ఫ్రెండ్తో పెళ్ళవలేదని తను ఏమైనా చేసుకుందనుకో, లైఫ్ లాంగ్ నీకు రిగ్రెట్ ఉండిపోద్దని అని లేపుకొచ్చాం. అంతేగాని స్వార్థాలేం లేవు మాకు. ఒకప్పుడు బాబుగాడిని అయి ఉంటే లవ్ మ్యారేజ్ అవ్వలేదని ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే లాగిపెట్టి నాలుగు పీకుండేవాడిని. ఇప్పుడు తన ప్లేస్లో నన్ను ఊహించుకొని నీకెవరితోనో పెళ్ళి అవ్వబోతుందన్న ఆలోచన వస్తుంది. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి తతంగం అంతా నేనే కానిచ్చావండి. అది కీర్తి ఎక్కడ, కీర్తి ఎక్కడ అని అడుగుతానే ఉంది. అందుకే నీ మొహం చూపిద్దామని నేను తీసుకొచ్చా. ఆడవాళ్ళకి ఏం అవసరాలు ఉండే మాకు తెలియదు కదా. నా జీవితంలో ఉంది ఇద్దరే లేడీస్, ఒకటమ్మా ఒకటి నువ్వు. డిస్టర్బ్ చేస్తే చేశాడని చెప్పాలి గాని చెయ్యలేదని చెప్తావేంటి? నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామనుకుంటే వాడి గురించి మాట్లాడతావేంటి? హలో, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా. ఫోన్ నానా, ఏ మార్నింగ్ నుంచి కనిపించలేదేంటి? రేపుకొచ్చాం కదా, పెళ్ళెవడు చేస్తాడు. అయితే మాత్రం ముందే చెప్పొచ్చుగా. నేను గుడ్ న్యూస్ చెప్దామని వెయిట్ చేస్తుంటే ఈ టైంలో ఫోన్ ఎవరమ్మా? ఫ్రెండ్ నానా. ఫోన్ చేస్తే నువ్వని చెప్పకుండా ఫ్రెండ్ అని ఎందుకు చెప్పాను? లవ్ లో పడితే అంతేనే అబద్ధాలు చెప్పేస్తారు. లవ్ లో పడితే అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధాలు ఎందుకు చెప్తారు చెప్పు. అసలు ఎవరా ఫోన్ లో? పద్దు నానా. డిస్టర్బ్ అయ్యాను చెప్పు. నేను అవ్వలేదు, ఇప్పుడే కాదు. నేను ఫస్ట్ టైం కొట్టగానే నువ్వు డిస్టర్బ్ అయ్యానన్నా. నేను డిస్టర్బ్ అవ్వలేదు. నా కోసం నువ్వు కాలేజ్కి వచ్చావు. నేను డిస్టర్బ్ అవ్వలేదు. వాడెవడో పద్దు ఏడిపిస్తుంటే సర్ది చెప్పా. నన్ను ఏడిపిస్తున్నాడని తెలిసి వెంటపడి కొట్టా. నేను డిస్టర్బ్ అవ్వలేదు. నీ వల్ల డిస్టర్బ్ అయ్యాడు. నేను డిస్టర్బ్ అవ్వలేదు. నా కోసం నా ఫ్రెండ్ పెళ్లి చేశావు. నేను డిస్టర్బ్ అవ్వలేదు. ఈరోజంతా నువ్వు కనపడలేదు. నేను డిస్టర్బ్ అవ్వలేదు. కానీ ఇన్నిసార్లు డిస్టర్బ్ అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు అని చెప్పడానికి ఎందుకురా ఇంత డిస్టర్బ్ అవుతున్నాను? ఐ లవ్ యు నా మూడు ముక్కలు కూడా చెప్పావు. నాకు ఈ ఒక్కరోజులో అర్థమైంది ఈ రెండు నెలల నుంచి నువ్వు ఎలా ఉంటున్నావు అని. నువ్వు నా దగ్గరకు వస్తున్నావా? నన్ను దగ్గర రమ్మంటావా? నువ్వు నేనే వస్తాను. నువ్వు నన్ను చూడగానే సిగ్గుపట్టాలి ఇలాంటివి పెట్టుకోకు. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుంటున్నావు. నేను నిన్నెత్తే ఒక మూడు రౌండ్లు తిప్పేస్తాను, ఇది ఫిక్స్ అయిపో. హే, నేను వస్తాను కానీ ఇప్పుడు కాదు. ఇంట్లో నాన్న ఉన్నారు. రేపు మార్నింగ్ 9:00.
రేపటిదాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు, నేను ఇప్పుడే వస్తున్నా. అన్నిట్లో ఈ స్పీడ్ కరెక్ట్ కాదు బాబు. నేను లవ్ చేస్తానని ఇన్ని రోజులు వెయిట్ చేసావు కదా, ఇప్పుడు ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయి. గడిచే ప్రతి సెకండ్ నీకు వినిపిస్తుంది, ప్రతి సెకండ్ మళ్ళీ నాతో లవ్లో పడుతూనే ఉంటావు. సరేనా? లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేసావే నన్ను, చంపేసావే నన్ను. 1 2 3 4 నంబర్స్ అన్ని తీసి 1 4 3 నే రంగుల్లో ముంచేసి చంపేసావే నన్ను, చంపేసావే నన్ను. రెండే రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేశాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటిదాకా నన్నే ఆపేసి చంపేసావే నన్ను. చిన్న ముళ్ళుని ఏకంగా వేలి తోటి పేసేలా అర్ధరాత్రి నిద్ర చిరిపేలా చూడాలు అంటూ స్కెచ్ లేస్తున్నా. హలో హలో బ్రదరా, నేనమ్మా మొంద మొందల. మనిషికి 50,000 అలా 10 మందిని తీసుకొచ్చాను. 5 లక్షలే. ఇగో ముందు 5 లక్షలు ఒక లెక్క బ్రదరా. ఆ 10 మంది నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి ఎత్తుకొచ్చారు బ్రదర్. నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ఇక్కడికి వచ్చి దెబ్బలు తిని నా ఈగోని సాటిస్ఫై చేసి నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ బౌదీయుడు నిమ్మకాయలు రఘు.
కీర్తి నా కాబోయే పెళ్ళం. నాలుగేళ్ల నుంచి లవ్ చేస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చా. నాకు కాబోయే పెళ్ళాం జోలికి ఎవడైనా వచ్చినా చూసినా మాట్లాడినా టచ్ చేసినా ఒక్కొక్కడిని నరుకుతా. నీ లవ్కి నాలుగే ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదరా, మరి ఐదోది ఎక్కడి నుంచి వచ్చింది? కీర్తి ప్రేమిస్తున్నానని చెప్తే విందామని నైట్ అంతా వెయిట్ చేశాను, కానీ కీర్తిని నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నానని ఎవడో చెప్తే వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఫ్లోలో ఉన్న నా కథకి బ్రేక్లా వచ్చాడు. సిద్ధార్థ్ వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నాలుగేళ్ల క్రితం జస్ట్ సిద్ధార్థ్ వర్మగా కీర్తికి పరిచయం అయ్యాడు. నువ్వేనా నా కోసం సూసైడ్ చేసుకుంది? నువ్వేనా? అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు, నేనెప్పుడు చూడ కూడా లేదు. నేనెవరికో నో చెప్పడం విని నీ లవ్ కూడా నో చెప్తానని సూసైడ్ చేసుకుంటావా? అసలు ఈ లెటర్ ఏంటి? కడసారి వీడుకోలకి నువ్వు వస్తానంటే కడతేరిపోవడానికి సిద్ధం ప్రియా. చొచ్చేవాడికి చావకుండా ఏదో పోయిట్రీ ఒకటి. కీర్తి, నిన్ను లవ్ చేసిన తను కాదు నేను. మరి మీరెవరు? నాదేదో చిన్న యాక్సిడెంట్ కేసులే. మరి ఇందాకటి నుంచి మాట్లాడవే. కీర్తి, నీకు ప్రపోజ్ చేయకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను, ఇప్పుడు చెప్పేస్తానే. ఐ లవ్ యూ కీర్తి. లవ్ ఏంట్రా? నన్ను లవ్ చేస్తే ఏమవుతుందో కనిపిస్తుందిగా. సూసైడ్ చేసుకుని చస్తా. నువ్వు ఇలా నా కళ్ళ ముందు మాట్లాడతానంటే రోజుకు ఒకసారి సూసైడ్ చేసుకుంటా. చేసుకో, కావాలంటే నువ్వు చావు, నన్ను చంపకు. కీర్తి బాబు, నన్ను వదిలే, నా లైఫ్ లోకి రాకు. నువ్వు డోర్ కొట్టకుండా నా లైఫ్ లోకి వచ్చావు, నేను మాత్రం డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మాట్లాడతా. అందమైన అమ్మాయి ఇంట్లో ఉంటే ఇలాంటోడు రోజుకొకటి వచ్చి ఇలాగే అడుగుతాడు? అది కాదు సార్. అసలు ఏముందని నీకు నా కూతురునిస్తాననుకున్నావు? ఏముంటే నాకు మీ కూతురునిస్తారు సార్? చదువు, ఉద్యోగం, హోదా. నా కూతురు ప్రశాంతంగా బతుకుతుందనే ధైర్యాన్ని ఇవ్వగలవా? ఈ మాట కీర్తిని చెప్పమనండి. చెప్పడానికి ఏం లేదు, మా నాన్న ఏం చెప్తారో అదే నా మాట. అర్థమైందిగా? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతా వెంటయ్యా. ఈరోజు అక్టోబర్ 22, ఈ డేటు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదైనా సాధించి తిరిగి వస్తాను సార్, వస్తాను సార్. ఆ రోజు ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త క్యారెక్టర్ ఎవరో అర్థం కాలేదు. బోల్డ్ అని క్వశ్చన్స్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అవలు పెట్టరా. కీర్తి కనపడగానే హగ్ చేసుకొని 3 రౌండ్లు వేద్దాం అనుకున్నాం కదా. దా అలా సిగ్గుపడితే అలా లవ్లో ఇవన్నీ కామనే. ఉదా కీర్తి, నీతో లవ్లో పడ్డవేంటి? కీర్తి, నువ్వు విని లవ్ చేస్తున్నావా? ఆడపిల్ల తన్ను అడిగితే ఏం చెప్తుంది? అంతే కదా, మీరు చెప్పండి. మనడెవరు కీర్తిని పెళ్లి చేసుకోబోతున్నా అంటాడేంటి? అవును, కీర్తిని పెళ్లి చేసుకొని నా ఇంటికి కాబోయే అల్లుడు తను. ఈ నెల 26న తనతో నా కూతురు పెళ్లి. ఏంటి కీర్తికి ఇతనికి పెళ్ళ? రే జోక్ బాగుంది, వెళ్ళేటప్పుడు గుర్తు చేయండి రా. నవ్వుతా జోక్ ఎట్రా? మరి ఈ అల్లరి అమ్మాయిలకు నచ్చుతుందేమో, నాలాంటోడికి మండిపోతుంది. ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు తెలీదు. కీర్తి నా కాబోయే పెళ్ళం, కీర్తిని వదిలేయ్. రే ప్రసాద్, వందేరా. ఈ 100 తీసుకొని కీర్తిని వదిలే. వదిలేయడం ఏంట్రా? ఈ 100 తీసుకుని వదిలేసే పోలీసు కాదా నువ్వు? ప్రసాద్,
ఏమనుకుంటున్నావురా సిద్ధు? ఒక నిమిషం, నేను మాట్లాడతాను. కీర్తి, స్ట్రైట్గా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నేనెవరిని చూపిస్తే వాడిని చేసుకుంటానని మాటిచ్చావు, నేను చూపించిన వాడిని చేసుకుంటావా లేదా? నువ్వెవరిని చూపిస్తే వాడిని పెళ్లి చేసుకుంటానన్నా? అది నా కూతురంటే. నాన్న 26 నా పెళ్ళంటున్నారు బాబు, ఆలోపు నాన్న నిన్ను చూపించేలా నువ్వే చేసుకోవాలి. ఆయనే మా అల్లుడు నువ్వు అని చూపించాలి. నేను పెళ్లి పీట్ల మీద కూర్చుంటాను, తాళి మాత్రం నువ్వే కట్టాలి. ఆ మాట మా నాన్నే చెప్పాలి. అది మ్యాటర్. కీర్తి ఎంత అమాయకురాలో నాకు ఈరోజు అర్థమైంది. ఈ 25 డేస్లో నువ్వు కీర్తిని పెళ్లి చేసుకోమని నేను నీకు చెప్పేలా చేస్తావా? ఇంపాసిబుల్. సిద్ధు నేను అడిగానని 4 ఏళ్లు కీర్తికి దూరంగా వెళ్లి చదువుకొనొచ్చాడు, కీర్తిని హ్యాపీగా ఉంచడానికి జాబ్ కూడా తెచ్చుకున్నాడు. నీ దగ్గరే ఉందిరా నీ యాటిట్యూడ్, నీ నోటి దురద తప్ప నువ్వేం చేసినా నన్ను కన్విన్స్ చేయలేవు. నేను ఇంజనీరింగ్ పాస్ అవుతానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీరే బుక్ ఇచ్చి పాస్ చేయించలా? అలాగే కీర్తి నాతో లవ్లో పడుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇంకా చూసారుగా, ఏమో కీర్తి కోరుకున్నట్టు మీరే మీ అల్లుడు నేనని చూపించే రోజు దగ్గరలోనే ఉండేమో. ఇంకా 25 రోజులు టైం ఉంది. ఒక్క మూమెంట్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఒక్క మూమెంట్ దొరకపోద్దా? ఇదంతా కాదు కానీ 42 సైజ్ షర్ట్ 32 సైజ్ ప్యాంటు కాలు కడటానికి నీళ్ళు రెడీగా పెట్టుకోండి, కలుద్దాం. సిద్ధు, కీర్తికి తెలియట్లా వాడల్లరిని లవ్ అనుకుంటుంది. నీ సిన్సియారిటీతో నన్నే కన్విన్స్ చేశావు. ఈ 25 డేస్లో కీర్తికి నీ లవ్ అర్థమయ్యేలా చేసుకోలేవా? నువ్వు కన్విన్స్ చేయగలవు. రేపు కీర్తి బర్త్డే. హ్యాపీ బర్త్డే కీర్తి. 4 ఏళ్ళ నుంచి నువ్వు లేకుండా నీ బర్త్డే నేనే సెలబ్రేట్ చేస్తున్నాను. ఈ 4 ఏళ్ళు నేను ఎంత మిస్ అయ్యాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంత వెయిట్ చేశాను నీకు తెలియాలి, అందుకే ఈ వీడియో. ఈరోజు నిన్ను చూస్తూ చెప్తున్నాను హ్యాపీ బర్త్డే కీర్తి. విల్ యు మ్యారీ మీ? 4 ఏళ్ళ ప్రేమ నీకు అర్థం కావడానికి నీకు 4 రోజులైనా పడుతుందిలే కీర్తి. మనకు టైం ఉంది కదా, నువ్వు ఎస్ అనే దాకా నేను వెయిట్ చేస్తాను. కీర్తి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు ఏంట్రా? ఇవాళ కీర్తి బర్త్డే రా. నాకు హ్యాపీ బర్త్డేలో హ్యాపీ న్యూ ఇయర్ లాంటి ఫార్మాలిటీస్ నచ్చవు, చిరాగ్గా ఉంటుంది. కీర్తి వాళ్ళ ఫాదర్ని ఇంప్రెస్ చేస్తానోగా. ఎంతవరకు వచ్చింది? ఇంకా 23 రోజులు టైం ఉంది. ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు? ఏం చేయను, లవ్ కోసం నా క్యారెక్టర్ని మార్చుకోలేను రా. ఒక్క మూమెంట్ దొరకపోద్దా? ఈ లోపు నువ్వు కీర్తి దొరికిపోతావు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా?
హలో డాడీ. అరే డాడీ అయితే నాకు పని ఉందిరా. ఏ నిద్రకే డాడీయా? నా డాడీ కదా, నేను వస్తున్నా. ఏంటో అది ఫోన్ ఎందుకు ఎత్తలేదని ఒక్క క్వశ్చన్ తప్పితే ఇంకేమన్నాడు? అయితే సిగరెట్ తాగడం మానే. మాను నీకంటే ముందు నా లైఫ్లోకి సిగరెట్ వచ్చింది. నీ తర్వాత ఇంకో అమ్మాయి వచ్చి నిన్ను వదిలేమంటే వదిలేస్తానా? ఒకసారి నచ్చి నా లైఫ్లోకి తెచ్చుకున్నాక అది నాదే. ఈ మాటలన్నీ బాగానే చెప్తావు. ఈరోజు నా బర్త్డే అని తెలుసు కదా నీకు. మనం లవ్ చేసుకున్నాక వచ్చిన ఫస్ట్ బర్త్డే, నీ దగ్గర నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ చాక్లెట్ కనీసం ఒక రోజు అయినా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. అలాంటివన్నీ మన దగ్గర ఉండవు. అట్లీస్ట్ ఒక బర్త్డే విషయం చెప్పానుగా, అవేం మన దగ్గర ఉండవు. సిద్ధు నిన్న నైట్ నన్ను బయటికి తీసుకెళ్ళి ఎంత సర్ప్రైజ్ చేశాడో తెలుసా? నాకు డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నువ్వు కూడా బాగా సంపాదిస్తే లైఫ్లో దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కావాల్సిన అన్నిటికీ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్? నీకు అలాంటి లైఫ్ కావాలంటావు? ఎక్కడికి? అది చెప్తా. ఎక్కడికి? ఏంటిది? మా ఏరియా వాడే. ఎందుకు తీసుకొచ్చా? ఇది షోరూమ్ కాదు, కాసేపు మన ఇల్లు అనుకో. నువ్వు కోరుకున్నంత నేను సంపాదిస్తే మన ఇల్లు ఇంత రిచ్గా ఉంటుంది కదా. దా మన ఇల్లు, మన లైఫ్ ఎంజాయ్ చేద్దాం. కూర్చో, టీవీ పెట్టు. ఇదా? ఓకే. ఆప్షన్స్ ఆప్షన్స్ ఆప్షన్స్. హలో, నేను ఇక్కడ కూర్చుంటే నువ్వు అక్కడ కూర్చున్నావేంటి? నేను మ్యాచ్ చూడాలి. ఇంత రిచ్ లైఫ్ ఉంటే బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎవరికి నచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు. చూసిన చాలు, పడుకుందాం పద. నువ్వు మామూలుగా పడుకునే ముందు ఏం చేస్తావు? ఏదైనా బుక్ చదివి పడుకుంటాను. ఇదిగో బుక్ చదివేసి పడుకో. అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు చదువుకుంటున్నావు కదా, నాకు లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడం అలవాటు. నేను ఇక్కడే పడుకుంటాను. ఇంత రిచ్ లైఫ్ ఉంటే ఇదే అడ్వాంటేజ్, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు పడుకోవచ్చు. బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉంటాయి, కాంప్రమైజ్ ఎందుకు? గుడ్ నైట్. మళ్ళీ ఎక్కడికి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా. చెప్తారా? బాబు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ముందు తీసి చెప్తా. మన ఇల్లు దా. అమ్మా ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు? నీ కోడలు అలవాటు ఉందా? లేదు అంకుల్, నేను సినిమాలు తప్ప షోలు పెద్దగా చూడను. అవునా? అయితే సినిమా చూద్దాం. వద్దా ఆంటీ, మీరు చూస్తున్నారు కదా. అదేటమ్మా, అందరం కలిసే చూద్దాం. కలిసి చూడడంలో ఆనందం, కావాల్సిన చూడడంలో వస్తుంది. ఏంటి చెప్పు, చూడు. మీరు భోజనాలు చేశారు కదా? ఎవరు తిన్నాడు, ఎక్కడ పెట్టారు? అయ్యో, మూడు కావస్తుంది, ఇంకా భోజనాలు చేయలేదా? ఉండండి, ఒక్క నిమిషం వడ్డించేస్తాను. అమ్మా, చేపల పులుసు ఇష్టమేనా? ఇష్టమే, కానీ ముళ్ళు తీసుకోవడం రాదు. ఇద్దరు సరిపోయారు, వీటికి కూడా ముళ్ళు తీసుకోవడం రాదు. బయటికి వెళ్తే మాత్రం పెద్ద పైలాగా పిల్లపిస్తాడు. పర్లేదమ్మా, నేను తీసి పెడతాను. నూను, నేను తింటాను. ఏం కదమ్మా, తిను. అమ్మా థ్యాంక్స్లు, అంకుల్స్ ఆంటీలు అనొద్దు, వింటానికి నాకు చాలా బాధగా ఉంది. అలాగే మావయ్య. నాన్న, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకు?
రెండు నెలల్లో మామయ్య అనిపించమన్నా, అనిపించాడమ్మా నీతో. నానా ముళ్ళు లేకుండా పెట్టవే. అలాగేనండి, కొంచెం మాకు కూడా పెట్టండి. నీకు లేకుండా ఎలా నానా? చేపల పులుసు అద్దరిని మా తీసింది తాను తూ కొట్టించవే. ఇదే మన రూమ్. తలపై తలపై. ఎందుకు? మనకు పిల్లవలేదు కదా, తలపై కొడుతు. అవునా? గట్టిగా మాట్లాడు. ఈ ఏరియా మొత్తం 150 గజాలు ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే మాకు ఎందుకంటే సీన్ లేదు కాబట్టి. అది కాదు, గట్టిగా ఎందుకు? మనిద్దరికి ఇంకా పిల్లవలే కదా, పిల్లవని వాళ్ళు తలుపుల దగ్గరికి వేసుకొని గట్టిగా మాట్లాడాలి. అప్పుడే బయట ఉన్న లోపల ఏం జరగట్లేదని ఫీల్ అవుతారు. ఇంకో బాత్రూమ్ వెనకాల వైపు ఉంది. నీకు చాలా విషయాలు తెలుసే. ఇక్కడ నుంచి బస్టాండ్ కూడా 10 నిమిషాలే. నీ ఇంట్లో నీ చేయి పట్టుకుని బాగుందిలా. హ్యాపీయా? ఇందాక నువ్వు షోరూంలో చూసావు కదా, అది నా లైఫ్ కాదు, ఇదే నా లైఫ్. డబ్బు అందరికీ కావాలి, కానీ డబ్బే కావాలనుకుంటే సొంత అమ్మానాన్నతో మాట్లాడటానికి కూడా టైం టేబుల్ వేసుకోవాల్సి వస్తుంది. నాకు ఇలాగే ఇష్టం. నీకు ఇప్పటికీ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తేనే ఇష్టం అంటే చెప్పు. అలాగే ప్రపోజ్ చేస్తా. నా దగ్గర ప్రస్తుతానికి ఈ రింగే ఉంది. కలిపితే మన బొమ్మ కాదా? దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోదు పూదోట. అరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరేరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నేర్చుకోవా పెదవితో పెదవులకి ముత్తే, అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దేవే
ఎక్కడ ఎక్కడ నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేదే సమాధానం. కీర్తి సంగతి నేను చూసుకుంటాను సిద్ధు, నువ్వు ప్రశాంతంగా పెళ్లి పనులు ఉండు. అలాగే అంకల్, కీర్తి వచ్చాకెళ్తాను. కీర్తి, నీకోసం వెయిట్ చేస్తున్నాం. పెళ్లికి ప్లానింగ్ అంతా అయిపోయింది. 26నే పెళ్లి. పెళ్లికి నీ ఫ్రెండ్స్ ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రెడీ చేసుకో, టైం లేదు. శుభలేఖలు చూడడానికి వెళ్తున్నాం, రెడీ అవ్వు. సిద్ధు, కీర్తిని పెళ్లి పనుల్లో బిజీగా పెడితే ఆ బాబుగాడి ఆలోచనలు రా. ఇది లేటెస్ట్ సార్, చాలా బాగుంటుంది. ఎంత? ఇది మీకు 500 దాకా పడుతుంది. ఆ బాబుగాడి పాకెట్ మనీ కూడా ఇంత ఉండదు. వాడికి నా కూతురు కావాలంట. బాగుందమ్మా ఇది. చెట్టుకరమ్మందండి పొట్టి. ఏంటి మీ అమ్మ మనకు ఫుల్ సపోర్ట్ అనుకుంటా? మా నాన్నకు నువ్వు నచ్చలేదు కదా, మా అమ్మకి నువ్వు ఆటోమేటిక్గా నచ్చేస్తావు, అంతే. మీ అమ్మకి లవ్ యూ చెప్పానని చెప్పు. అమ్మ సంగతి తర్వాత ముందు సిద్ధు గురించి చెప్పాలి, బండాపు. చూడు, వాడు పంపిన మెసేజ్లు వీడియోలు చూడు. హనీమూన్ అంట. హాయ్ కీర్తి, ఇఫ్ ఐమ్ నాట్ బగింగ్ యూ, పెళ్ళాక మనం హనీమూన్ ఎక్కడికి వెళ్దామంటే ఐ థింక్ వెనిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అందుకే ఈ టికెట్స్ బుక్ చేశాను. సిద్ధు పెళ్లి పనులన్నీ చేస్తూ పెళ్లి తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ప్లాన్ చేస్తున్నాడు. కానీ నువ్వు నాన్నని కన్విన్స్ చేయడానికి ఏం చేయట్లేదు. ఇదో 1 వీక్ టైం ఉంది కదా, ఒక్క మూమెంట్ దొరకపోద్దా? రేపు శుభలేఖలు ఇచ్చి పుచ్చుకోవడానికి సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తున్నారట. నువ్వు మాత్రం మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఇంట్లో కూర్చో. అయ్యా, ముహూర్తానికి టైం అవుతోంది, శుభలేఖలు మార్చుకోండి. కోల్డ్ బాబు. కోల్డా? సరే సరే, త్వరగా మార్చుకోండి. అందరూ వచ్చేసినట్టేనా? అందరూ ఉన్నాగా బాబుగారు. ఏమైంది, ఎక్కడ చూస్తున్నారు వీళ్ళందరూ? శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో,
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. నీ ఫ్యామిలీ నేసుకుని ఏంటి గోళ? 26న పెళ్లి అనుకున్నాం కదా, అప్పటిదాకా ఇద్దరికి అన్ని ఒకేషన్స్ లో సమానమైన హక్కులు ఉండాలనుకున్నాం కదా. వాట్ ఇస్ దిస్ డాడీ? సత్యనారాయణ మూర్తి గారు, ముహూర్తం టైం అయింది, శుభలేఖలు మార్చుకుందామా? మార్చుకుందాం. కీర్తి పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి. నాన్న, మా అబ్బాయి పెళ్లి మీరు తప్పకుండా రావాలి. నా పెళ్లికి నువ్వు రాకపోయినా పర్లేదు. యాక్చువల్లీ రాకు. అమ్మాయితో కొంచెం మాట్లాడి వెళ్దాం. ఏంటి మాట్లాడేది? ఎలా వెళ్దామా? అలేదో మాట్లాడుకుంటారంట, మనం వినేసేద్దాం అన్న. వినేద్దాం. ఆ దాకా కూర్చుందాం. మీరు కూర్చోండి, మాట్లాడదామా? అడుగు. ఏమ్మా ఎంతవరకు చదువుకున్నావు? రాత్రి 1 గంట వరకు చదువుకుంది, ఆ తర్వాత నాతో చాటింగ్ చేసి పడుకో. ఏమ్మా వంట చేయడం వచ్చా? చెప్పు పెళ్ళి అయిన తర్వాత కుక్కటి పిల్ల కరిపండి పెట్టిస్తారు నీతో. మీరు ఆగండి, ఎప్పుడు చూసినా పాత ప్రశ్నలేనా? అంటే కొత్తగా ఏమైనా అడగచ్చు కదా. నేను అడుగుతా చూడు, నీ పాటలు వచ్చమ్మా. ఆ పాడు వినాయక చవితి రోజు నీతో ఆర్కెస్ట్రాలో పాడిస్తారు. అయ్యా నాదొక సందేహం. చెప్పండి. మీ ఇద్దరిలో కీర్తిని ఎవరో ఒకరు చేసుకుంటారు, ఓకే, చేసుకొని ఆ ఇంకొకరు ఏం చేస్తారు? బాబాయ్ నిన్నే అడుగుతున్నారు, చెప్పు మరి. నేను చెప్పనా? మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత నీ పరిస్థితి ఏంటో నీ చెప్పనా? పెళ్ళికి 26 వరకు టైం ఉంది కదా. నీ బ్రాహ్మలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ పాట అడిగిన వారి పేరు సిద్ధార్థ్ వర్మ. వాలెట్ పార్కింగ్? 4-వీలర్కే వాలెట్ పార్కింగ్ సార్, 2-వీలర్కి లేదు సార్. ఇదిగో మిగతా 2, మొత్తం 4 వీల్స్ పార్క్ చేసే, లోపలికి వెళ్దాం. అబ్బా ఏం తెలివితేటలే వీడికి. మీరేంటి ఇక్కడ? బావాడు బ్యాంక్ ఎక్కెళ్తుంటే ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాం. విమానం దీని కింద ఉంది, బట్టల షాప్ దేనికి వస్తారా పెళ్లి పెట్టుకుని? హైఫై. ఏంటి సార్ పెళ్లి షాపింగా? అవును, నా కూతురు పెళ్లి. మరి అల్లుడు గారు? ఇతనే ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్. వెల్ గ్రోన్ అప్ బాయ్, పేచల బాగుంది సార్. ఈ చీర ఎలా ఉంది? నన్ను అడుగుతావేంటే? ఈ కాబాయ్ వాడిని పక్కన పెట్టుకుని అక్కడ. నానా ఈ చీర ఎలా ఉంది? ఓకే అత్తయ్య. ఓకేనా మ్యామ్? మీ కాబాయ్ అల్లుడు? ఇతను. మరి అతను? అతను ఎవరో నాకు తెలీదు. ఓ మై గాడ్ సార్, మీ కాబోయ్ అల్లుడు? చెప్పారుగా, ఇతనే నా కాబోయ్ అల్లుడు. మరి అతను? అతను ఎవరు నాకు తెలియదు. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు? మొగుడు పెళ్ళాలం. ఈ అమ్మాయి ఎవరు? మా కూతురు. మీ కాబోయ్ అల్లుడు? ఇతను. అత్తయ్య కాలేదు. 1+1 ఆఫర్ మా దగ్గరే అనుకున్నాను, మీ దగ్గర కూడా ఉందన్నమాట. వెల్కమ్ టు కళా మందిర్. అరే వీళ్ళకు అల్లుని సారీని చూపిరా. కంగ్రాచులేషన్ సార్. దేనికి? పెళ్లి సీజన్ కదా, పెళ్లి షాపింగ్ కి వచ్చిన నుంచి రోజుకు ఒక కపుల్ కి మా కళా మందిర్ తరపున హనీమూన్ ప్యాకేజ్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాం. ఈ రోజు మీ అమ్మాయి గెలుచుకున్నారు. ఒకటి ఇచ్చావు, మరి ఇంకోటి ఆయనకి ఎప్పుడో ఇచ్చేసాం సార్. సిధు నిన్న శుభలేఖలు మార్చుకునేటప్పుడు వచ్చి గొడవ చేశాడు. 4 గోడల మధ్య కాబట్టి సరిపోయింది. ఈరోజు వాడు షాపింగ్ మాల్కి వచ్చి గొడవ చేశాడు, 10 మందితో సరిపోయింది. ఎల్లుండి వాడు సంగీత్కి వస్తే బంధువులందరి ముందు పరువు పోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు సిధు. రూల్స్ ప్రకారం చేస్తావో రూల్స్ దాట్ చేస్తావో, వాడు రాకూడదని. ఇప్పటిదాకా మీ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదని వాడెంత రెచ్చగొట్టినో కంట్రోల్ చేసుకున్నా. వాడికి పోలీస్ ఏం చేయగలడో చూపిస్తాను. వాడు సంగీత్కి రాడంతే. ఎందుకమ్మా మనకి ఇప్పుడు లోన్లన్నీ అవసరమా? డబ్బులు లేకుండా పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇట్రా, మన సంగతి సరే, కనీసం కీర్తి కావాల్సిన కొనాలి కదా. ఆ నంచారయ్య, సెల్లో ఉన్న ఆ మర్డర్ కేసు వాడిని ఒకటిని ఉంచి మిగతా వాళ్ళని పంపించేయి. ఏంటేదో ప్లాన్ చేస్తున్నట్టునో? ఏం లేదు, పెళ్లి కదా, ఎండలో తిరిగితే నల్లబడిపోతామని సెల్లో వేసేద్దాం అనుకుంటున్నా. రీజన్ లేకుండా సెల్లో వేసేస్తానంటే చూస్తూ ఊరుకునేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఏం చేస్తావురా? గొడవలొద్దు బాబు ప్లీజ్, మీ అమ్మలాంటిదని చెప్తున్నాను, అర్థం చేసుకో.
నాకు అమ్మలాంటి దానివా అంటే మా నాన్నకి పెళ్ళం. రీజన్ లేకుండా అరెస్ట్ చేస్తే ఫీల్ అవుతానన్నావుగా. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకున్నావు, రీజన్ అడిగావు కదా, సాలిడ్ రీజన్ పద. అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు, నేనే వస్తాను. ఆచార్య రాస్కో. నమస్తే సార్. ఎస్ఐ కాలర్ పట్టినందుకు బాబు అనే వ్యక్తి అరెస్ట్. నాకేంట్రా అన్ని ఇలా కలిసి వస్తున్నాయి. కీర్తి కావాలరా నీకు? నువ్వు జీవితంలో కీర్తి వైపు కన్నెత్తి చూడకుండా చేస్తాను. రేపు సాయంత్రం 6 గంటలకి సంగీత్ ఫంక్షన్లో నేనేమో హీరోలాగా డ్యాన్సులు, ఇదే స్టేషన్లో ఏం పీకలేక నువ్వేమో జీరోలాగా. ఎలా ఉంది నా ప్రోగ్రామ్? మరి నాకేంటి బ్రహ్మం గారి కాలజ్ఞానం వేరేలా వినపడుతుంది. ఆహా, రేపు అక్కడ సంగీత్ సెలబ్రేషన్లో నేను, డిప్రెషన్లో నువ్వు అని వినపడుతుంది ఏంటి? నువ్వు సంగీత్లో ఏంట్రా? రేపు సాయంత్రం 6 గంటలకి సంగీత్లో హీరోలా నేను, స్టేషన్లో జీరోలా నువ్వు ఉంటావు అని వినపడుతుంది ఏంటో. ఈసారి బ్రహ్మం గారు బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. రే బాబు గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు చూసావా? వీడు పోలీస్ స్టేషన్ లో ఏంట్రా? రే రే ఆ ఫోన్ ఏం చేస్తున్నావు? ముందు ఆ ఫోన్ లాక్కోండి. నేను సంగీత్ వస్తే రచ్చయిపోతుందని భయపడిపోయి నన్ను లోపలించిన మా మామకి చెప్పు. రచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చ రచ్చే. ఏంటి పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నారా? వాడు ఏడండి స్టేషన్ నుంచా? దేనికి స్టేషన్ నుంచి? ఏమే వాడిని తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పాడు నీతో? నేనే వస్తానన్నాడు. వస్తానన్నాడు కదా, సంగీత్కి వాడు తప్పకుండా వస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకో, టెన్షన్ పడకుండా పో. గిరి ఎవరే వీళ్ళంతా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. రండి సార్ రండి, మీకోసం వెయిటింగ్. రే మనల్ని వాటర్ పెట్టలేమంట్రా. నాంచారయ్య సార్, ఇంతమంది జనాలేంటి? బాబు మీ మీద రివెంజ్ ప్లాన్ చేశాడండి. వాళ్ళ కాలనీ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టించాడండి. ఇప్పటికి 245 అయినాయి. 46 బాబే కరెక్ట్ అండి. కేసులేంటి? వీడు గోల్డ్ తీసినందుకు, వాడు పైప్ పీకేసినందుకు, వాడు షాపింగ్ చేసినందుకు. గోల్డ్ తీస్తే కేసు ఏంటయ్యా? గోల్డ్ అంటే అండి, వాడు పెళ్ళం గోల్డ్ కటింగ్ పేరుతో తీశాడు, గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. పైప్ తీస్తే కేసు ఏంటి? వాళ్ళ మాంగారు ఆస్తి రాయలేదని హాస్పిటల్లో ఆక్సిజన్ పైప్ పీకేశాడటండి. షాపింగ్ చేస్తే కేసు ఏంటయ్యా? అంటే షాప్ తెరిచే ముందే షాపింగ్ చేశాడు మావాడు. దొంగతనం కేసండి. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ కేసు చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. శ్యామలత ఎక్కడ ఉన్నావు? లైన్ లో ముందుకు వచ్చేయి. ప్రాబ్లం మా ఏరియాలో ముసలోళ్ళంతా తెగ ఏడిపిస్తున్నారు. ఈవ్టీజింగ్ అంటే అదిగో అలాంటి అమ్మాయిలు ఏడిపిస్తారమ్మా, నీలాంటి ముసలోళ్ళు కాదు. వాళ్ళు అదే అంటున్నారయ్యా, వయసులో ఉన్నప్పుడు కత్తిలా ఉండేదాని అని తెగ ఏడిపిస్తున్నారు. ఒకటే ఈవ్టీజింగ్ చంపేస్తున్నారు అనుకోయ్యా. అమ్మా నిర్భయ కేసు కింద రాసుకుంటాను, ఇంక మీరు వెళ్ళండి. ఎవరు నమ్మరు బాబు. పంజగుట్ట పరిధిలో బాబు అనే లోకల్ కుర్రాన్ని పర్సనల్ గొడవలతో అరెస్ట్ చేశారని ఇక్కడ పోలీస్ స్టేషన్ లో గందరగోళంగా ఉంది. ఉదయం నుంచి 200 సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం కోసం. సార్ బాబు అనే కుర్రాన్ని కావాలని అరెస్ట్ చేశారంట, కేసేంటి? ఫోన్ మీ ఎస్ఐకి ఇస్తున్నా సార్. కమిషనర్ గారు సార్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే, పర్సనల్ గొడవలకు అరెస్ట్ చేస్తామని కాదు నీకు ఉద్యోగం ఇచ్చింది. 10 నిమిషాల్లో అక్కడంతా క్లియర్ అయిపోవాలి. సార్ అది కాదు సార. మీడియాలో ఏకేస్తున్నారా ఇక్కడ? సార్ నా మాటని కాంప్రమైజ్ అయ్యి. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వీడేం చేస్తాడో చూద్దాం. నీకు చూపిస్తానికి ఇదంతా. వీడు చేస్తాడు, ఆయన వస్తా ఉంటాడు. నెక్స్ట్ కూర్చుంటాడురా. మీరు కూడా కూర్చోండి సార్. నువ్వు చెప్పబోదు కూర్చోలేను. ఇండియా మ్యాచ్ పోయింది. ఏంటి
నన్ను వెళ్ళి బ్యాటింగ్ చేయమంటా? ఇక్కడ ఇంటర్నేషనల్ కేసులు తీసుకో, ఓన్లీ లోకల్ కేసులే. రాసుకో. చెప్పు. మొన్నే కబాలి పోయింది. పోయిన వస్తువుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే కేసులే తీసుకుంటానన్న. అయితే మా తమ్ముడు కంటి చూపు పోయింది, పోతే తిరిగి వస్తుందిగా. కొంచెం లాజిక్ ఉన్న కేసులు పెట్టమని చెప్పబోయా. నాచారా నీ పర్స్ ఎక్కడా? ఉంది, ఇదిగో. లేదుగా. నా పర్స్ పోయింది. పోయిందని కేసు పెట్టు. ఎలా లాజిక్ ఎలా ఉంది? నేనెప్పుడు చెప్పుకోవాలి. రాసుకుంటాను ఎలవయ్యా. నీదేం పోయిందమ్మా? ఫోన్ పోయింది సార్. సూట్ కేసు పోయింది. సూట్ కేసే పోయింది. మరి ఫోన్ ఉంది? ఫోన్ సూట్ కేసులో. వాట్ ఎ లాజిక్. ఏమైంది బాబు? కూర్చో కూర్చో. ఏంటి నాన్న, నీదేం పోయింది? సార్, నా పెన్సిల్ పోయింది సార్. పెన్సిలు పరీక్షలు పోతే కేసులు రాసుకో, రావతలకి వెళ్ళవా. ఒక చిన్న పిల్లవాడు పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తే, మీరు దొంగని వదిలేసి పోగొట్టుకున్న వాడిని ఎగతాళి చేస్తే, రేపొద్దున వాడు సమాజంలో దొంగలకే ఎక్కువ విలువ ఉందని, వాడు ఒక దొంగ అయితే, ఒక హంతకుడు అయితే, ఒక టెర్రరిస్ట్ అయితే, ఈ మొత్తానికి మీరే కారణం అవుతారు యువర్ ఆనర్. ఇంత చిన్నదానికి అంత పెద్ద డైలాగ్ ఎందుకు బాబు? మరి లేదా, స్పెషల్ కేసుగా రాసుకుంటాను. నీ పెన్సిల్ ఎలా పోయింది? షార్ప్నర్ లో పెట్టి అరగంట తిప్పా సార్, పోయింది. వాటర్ లాజిక్, వాటర్ లాజిక్. నెక్స్ట్. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా గందరగోళంగా ఉంది. జనాలందరూ గుంపులు గుంపులుగా వచ్చి కేసులపైన కేసులు పెడుతున్నారు సార్. ఈ విషయం టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఆల్రెడీ నా కాల్ స్టార్ట్ అయినాయి. వెంటనే కురాన్ వదిలిపెట్టు, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ యూ. సార్ సార్, యాక్చువల్ ఏం జరిగిందంటే, రేయ్ నిన్ను చంపేస్తా. సార్ 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 సార్, రండి సార్, వన్ సార్ సార్ సార్. మీరే కదా చెప్పారు వాడితో పెట్టుకుంటే మీ పెళ్ళి అవుదని. వాడితో గొడవ ఎందుకండి? నా మాటని మీరు కాంప్రమైజ్ అయిపోండి. మీకు కొంచెం ప్రశాంతత ఉంటుంది, సాయంత్రం సంగీతం ఉంటుంది, రేపు మీ ఉద్యోగం ఉంటుంది. లేదనుకోండి, మీ ఇద్దరి మధ్య గొడవే ఉంటుంది. సరే, అందరినీ పంపించేస్తే వాడిని వదులుతానని చెప్పు. సార్ విన్నారుగా బాబు. ఏ ప్రసాద్, మన వాళ్ళ అందరినీ ఒక 10 నిమిషాలు టీ బ్రేక్ తీసుకోమని చెప్పరా. ఓకే. గెలిచాననుకుంటున్నావేమో, నేను వదిలిపెట్టను. ఆఫీసర్ లీడ్. సార్ సార్, బాబా అనే కుర్రాన్ని మీ పర్సనల్ గొడవలతో అరెస్ట్ చేశారంట? అలాంటిది ఏం లేదు, చిన్న పెట్టి కేసు సాల్వ్ అయిపోయింది. సైడ్ 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 ప్లీజ్. సార్, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్ఐ గారు ఏదో పెట్టి కేసు అంటున్నారు, అది నిజమేనా? ఇక్కడ జరిగిందంతా చెప్పడం చాలా కష్టం. మీ అందరికి సింపుల్ గా అర్థమయ్యేలా ఓ చిన్న కథ చెప్తా. కథ పేరు గజేంద్ర మోక్షం. పూర్వం ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో అంతకంటే చిన్న ముసలు ఒకటి బతుకుతూ ఉండేది. ఎక్కడి నుంచో పెద్ద ఏనుగు స్నానం చేయడానికి ఆ చెరువుకి వచ్చి ఆ చెరువులో ఉన్న ముసలిని టచ్ చేసింది. అంతే, ముసలి కాలి ఏనుగు కాలు పట్టుకుంటే ఏనుగు లబో దిబో లబో దిబో అంటూ సాక్షాత్ విష్ణుమూర్తే వచ్చి రికమెండేషన్ చేయాల్సి వచ్చింది. విష్ణుమూర్తి మోహన్ చూసి ముసలి ఏనుగును వదిలే. అక్కడి నుంచి బయటపడుతున్న ఏనుగు, ఏంట్రా ఇది ఇంతుంది, మనం ఇంతున్నాం, హౌ ఇస్ దిస్ పాసిబుల్ మా అన్న ఎక్స్ప్రెషన్కి ముసలి తిరిగి ఏమందో తెలుసా? ఏమంది సార్? నువ్వు బయట ఎంత పెద్ద తోపైనా అయి ఉండొచ్చు, ఒకసారి నేలల్లోకి దిగితే. వీడు లోకలే. Side, side, please. Local boys here. Side, 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 please. You don't come near. Kurrollante love cheyali. Peddollante side ivvali. Side, 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 please. Side, 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 please. Hey, love
సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలే జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలే సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్ళి చూసాడు పాపకి స్మైలే లేదన్నా నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా పాతికేళ్లు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే అంత వదిలి సొంత వాళ్ళు సైడ్ ఇవ్వాలి అమ్మ ఒడి నాన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలకు కంట తడే సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ 6 గంటలకి సంగీత్ ఫంక్షన్ లో నేనేమో హీరోలాగా డాన్సులు కీర్తికి నీ లవ్ అర్థమయ్యేలా చేసుకోలేవా వాడు సంగీత్ రాడంతే ఇదే స్టేషన్ లో ఏమి పీకలేక నువ్వేమో జీరోలాగా కట్నం అక్కర్లే వెండి పళ్ళెంలో కాళ్ళే కడగనక్కర్లే ఎక్కువ తక్కువలే అని ఈగోలక్కర్లే ఏడు తరాల ఎంక్వైరీలే అక్కర్లే వెయ్యి నోటు పింక్ నోటు వస్తుంటాయి పోతుంటాయి వంద నోటు పర్మనెంట్ సైడ్ ఇవ్వాలి లవ్ లోన ఉన్నవాడు లైఫ్ లెక్క చేయడంట చచ్చినట్టు ఎవడైనా సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ వీఆర్ ద లోకల్ సైడ్ 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 ప్లీజ్ We are the local side, 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 please Local boys here Yavandi Let's see, just me Adhika sir, let's see వీణా నువ్వు లవ్ చేస్తోంది వీడి తను లవ్ అని ఫీల్ అవుతోంది లవ్ చేయడం అంటే ఓ కూతుర్ని తండ్రిని విడదీసేయడమా ఆ అమ్మాయి తండ్రిని వాళ్ళ బంధువులందరి ముందు వెదవం చేయడమా సార్ అది నేను నిన్న కూతురుతో మాట్లాడుతున్నాను నీకిందులో సంబంధం లేదు ఆ రోజు ఏమన్నాడు 6 నెలల్లో పెళ్లి చేసి పంపించబోయే నీకే అంత టెన్షన్ ఉంటే 60 ఏళ్ళు కలిసి ఉండబోయే అమ్మాయి మిస్ అయిపోద్దని నాకెంత టెన్షన్ ఉంటుంది అన్నాడు నువ్వు మిస్ అయిపోతావన్న టెన్షన్ ఉందా రావాడికి నువ్వు మిస్ అవ్వకూడదని వాడు చేసిన ఒక్క ప్రయత్నం చెప్పు ఇక్కడే ఇప్పుడే ఈ నిమిషమే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను చెప్పు నీ ఫ్రెండ్తో నా గురించి ఏం చెప్పావు నాన్నంటే రోజు రాత్రి నేను రాసుకునే డైరీ అన్నావు అసలు నా గురించి నీ డైరీలో రాసుకుని ఎన్నాలయ్యిద్దిరా ఈరోజు రాసి చూడు నెల రోజుల నుంచి తండ్రిగా మీ నాన్న ఎంత నలిగిపోతున్నాడు నీకు తెలుస్తుంది సో ఇప్పుడు మీ దృష్టిలో నేను చేస్తున్న తప్పేమిటంటే నా కూతురికి నేను కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలనుకోవడం నా కూతురు ఏ ఇంట్లో హ్యాపీగా ఉంటుందో ఆ ఇంట్లోకి నేను పంపాలనుకోవడం మీరు కోరుకునేనేమో ఒక పని పాట లేనోడింటికి ఒక బాధ్యత లేనోడింటికి నా కూతుర్ని పంపాలని అంతేగా సార్ నేను చెప్పాను ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయం దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో కీర్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు ప్లీజ్ సార్ ప్లీజ్
మాట్లాడాలి. రేపు నీకు నాకు పెళ్లి జరగబోతుందని మీ నాన్న అనుకుంటున్నారు. నీకు వాడికి పెళ్ళవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. మీ నాన్న అనుకున్నది జరిగితే నా పక్కన నువ్వుంటావు. నువ్వు అనుకున్నది జరిగితే నీ వల్ల వచ్చిన యూనిఫామ్ ఒకటే నా ఒంటి మీద ఉంటుంది. రేపటి నుంచి యూనిఫామ్ వేసుకున్న ప్రతిసారి నేను ఓడిపోయినా నువ్వే గుర్తుకొస్తావు. నా ప్రేమ నిజమైతే నీకు నచ్చిన ఆ బాబుగారిని కూడా నీకు ఇచ్చేయాలి కదా. ఇచ్చేద్దామని వచ్చాను. నన్ను ప్రేమించేలా నిన్ను మార్చుకుంటానని మీ నాన్నకు చెప్పా. ఓడిపోయాను కీర్తి, కానీ నేను ఓడిపోతే మీ పెళ్లి జరగదు. బాబుగాడు గెలిస్తేనే జరుగుతుంది. వాడిని గెలిపించాలనే వాడి కోసం మీ నాన్నకు నచ్చేలా ఉద్యోగం తెచ్చా. నెలకు 40,000 శాలరీ. బాబుగారిని ఉద్యోగం మీ నాన్నకు చూపించి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. సిద్ధు మారిపోయి నీకోసం జాబ్ తీసుకొచ్చాడు. డాడీకి కాల్ చేసి నాకు జాబ్ దొరికింది, కీర్తిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగు. ఇంకా నేను నో చెప్పు, కాల్ చేయి. హలో, మీ అమ్మాయి ఏదో జాబ్ తీసుకొచ్చి తన్ని పెళ్లి చేసుకోమంటుంది. ఆ విషయం మీతో చెప్పమంటుంది, చేసుకోమంటారా? కీర్తికి అర్థం కావట్లేదు అనుకుంటా. నేను నాలాగే ఉంటా. కీర్తి నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఎలా ఉన్నానో తను నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. కీర్తి ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత యాటిట్యూడ్ ఏంట్రా నీకు? ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా? నువ్వు ఈ ఆఫర్ లెటర్ తీసుకుంటే రేపు ఈ పాటికి మన పెళ్ళి అయిపోతారా? లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. పోనీ నీ లైఫ్ మీద నీకు అంత క్లారిటీ ఉన్నవాడివి. మా నాన్నని కన్విన్స్ చేస్తా అన్నా, కానీ ఒక్కసారి అన్న ట్రై చేసావా? నువ్వేం చెయ్యవు, ఎలాగే ఉంటావు అన్నిసార్లు నేనే అర్థం చేసుకోవాలి. సిద్ధుని చూడు, నా కోసం ఏమైనా చేస్తున్నారా? కానీ నువ్వు నీకు చెప్పాలనుకోవడం నాది తప్పు. పెళ్లి చేసుకుంటారా? పెళ్లికి డెకరేట్ చేసిన కార్లో నీతో కలిసి ఊరంతా తిరగాలనుంది. ఎస్ఐ గారు బాగా ఎమోషనల్, ఇంటి దగ్గర దించేయండి జాగ్రత్త. వందుంచుకో కీర్తి నాకు ఇచ్చినందుకు. కీర్తి దూరం అయిపోతుందేమో అని భయం వేసింది. 25 రోజులుగా ఒక్క మూమెంట్ కోసం ఎదురు చూశాను.
రోజులు గంటలు అయిపోతున్నాయి, గంటల నిమిషాలు అయిపోతున్నాయి. ఒక్క మూమెంట్ దాని పక్కన కూర్చొని దాని మెళ్ళో తాళిగట్టేవాడు కావాలా? నీ కాబోయే అల్లుడు కావాలా? పిలువాడే. హలో సిద్ధు. హలో బాబు. ఎంతసేపు ఎదురు చూడాలా? యాడని అల్లుడు. ఈడెవడు? అల్లుడు అతనే, కానీ కీర్తి కాబోయే మొగుడు. కదిలితే దాని తల పేలిపోతుంది. ఆ రోజు దాని ఫ్రెండ్ కోసం నా కూతురు పెళ్ళ నుంచి నా అల్లుణ్ణి ఎత్తుకపోయింది. నువ్వే కదా? రెండు లవ్వర్ కోసం నా అల్లుణ్ణి పీటల మించి ఎత్తకపోయిన ఆ రోజే మీ ఇద్దరిని చంపేద్దామనుకున్నా. కనట చంపేసుంటే నా పగ తీరేదా? ఇలానే పీటల మీద ఉండగానే పిండి ఆగిపోయి నా కూతురు ఎంత బాధపడినాదో అంతకన్నా ఎక్కువ ఇది బాధపడాలా? అందుకే నా కూతురు మాదిరినే ఇది పెండ్లి పేట్ల మీద ఉండగానే దీని కాబోయే ముగ్గురిని చంపాలానికి ఎంతకాలం ఆగినా. ఇప్పుడు ఈయన అల్లుడాడంటాడు మొగుడు నువ్వని ఏమంటాడే? అసలు ఎవడో దాన్ని తాళి కట్టేవాడు ఎవడో? చచ్చే ముందు ఎవరికైనా లైఫ్ అంతా ఒక్కసారి ఫ్లాష్ అవుతుందంటారు. చూస్తారే చెప్పండి, ఆడే మీ కాబోయే అల్లుడని కనపడిన ప్రతివాడికి చెప్తున్నారు, ఆయన చెప్పడానికి చెప్పండి. ఏ కాదా, ఆయన కాబోయే అల్లుడని ఓ పొంగిపోతున్నావు కదా, నువ్వైనా చెప్పు. సార్ ఆల్బైట్ బోర్డు చూశారు కదా, కీర్తి వెడ్ సిద్ధార్థ్ వర్మ. ఆ సిద్ధార్థ్ వర్మ వీడే. మనకి ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు అండి వేసేయండి సార్. వేసేయండి సార్ చెప్తాను. నువ్వు నీ పిచ్చి వేషం యాచి ఊరిక మామిడి పడతా అండి. సార్ ఆడే అల్లుడు ఆ నేసెన్సర్ ఓపెన్ అయిపోతుంది. సార్ ఒక బుల్లెట్ అటు మీద వేస్ట్ అయినా సరే రెండో నా కోసం ఉంటుంది కదా, ఏ సైన్ సార్? ఓ
చూస్తారేంటి సార్? ఏసేంటి సార్? ఏసేంటి సార్? వాడు నా అల్లుడని డిసైడ్ చేయడానికి నువ్వే పడిగరా. ఇప్పుడు నేను చెప్తున్నాను, కీర్తిని పెళ్లి చేసుకోబోయేది వీడే. కీర్తి కూడా వీడే లవ్ చేస్తాను. వీడే నా అల్లుడు. కీర్తి విన్నావా? ముహూర్తంలోపు మీ నాన్న తన అల్లుడు నేనేం చెప్పేలా చేయమన్నావు. నాన్న చెప్పాడు. విన్నావా? విన్నావా? బాబాయ్ నువ్వు రికార్డ్ చేసావా? మళ్ళీ అన్నదంటాడు సార్ కీర్తిని పెళ్లి చేసుకోబోయేది ఇంటికి అల్లుడిని, మీ అల్లుడిని ఎత్తుకెళ్ళిపోయింది అన్ని నేనే. ఈరోజు మీ పంచాయతీ తేలిపోయింది. మాది ఒక చిన్న పంచాయతీ ఉంది సార్. ఆయన తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అచ్చినోర్మే ఎలా కనబడుతున్నారు నీకు? సార్ సిచ్యువేషన్ మీ కంట్రోల్లో ఉంది. మీ వేలు ట్రిగ్గర్ మీద ఉంది, మీ గన్ నా గుండెల మీద ఉంది. పారిపోగలనా? కూతురు మీద ఎంత ప్రేమ ఉంటే ఒక ప్రాణం తీసేయడానికి వస్తారు సార్. ఆఖరి కోరిక సార్, 2 నిమిషాలు ఇస్తే క్లారిటీ వచ్చేస్తుంది. నా పేరు బాబు సార్, ఆడిపేరు సిద్ధార్థ్ సార్. నేను కీర్తిని లవ్ చేశాను సార్, ఆడు కీర్తిని లవ్ చేశాడు సార్. ఇక్కడ వరకు స్టోరీ అంతా ఒకటే. ఆడి కీర్తి కోసం ఉద్యోగం తెచ్చుకున్నాడు సార్. నేనేమీ తెచ్చుకోలేదు సార్. ఆడి కీర్తి కోసం ఏమన్నా చేస్తాడు సార్. నేనేమీ చేయను సార్. ఆడెంత గ్రేట్ అంటే సార్, కీర్తి వాళ్ళ నాన్న జాబ్ తెచ్చుకొని కనిపించు అంటే 4 ఏళ్ళు కీర్తికి దూరంగా వెళ్ళిపోయి జాబ్తో తిరిగి వచ్చాడు సార్. ఆడి గ్రేట్ సార్. ఆడి గ్రేట్ సార్. మరి కాదా? అవును సార్, అదే అన్నావు ఆడి గ్రేట్ అని. ఆడి గ్రేట్ సార్. సిద్ధు నువ్వు గ్రేట్ రా. కానీ సార్, కీర్తికి 4 ఏళ్ళు దూరంగా ఉండగలిగిన వాడు ఇంకో 40 ఏళ్ళు దూరంగా ఉండొచ్చుగా. ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేక నెక్స్ట్ డేనే వెళ్ళి కాలేజీలో జాయిన్ అయిపోయాను. అది లవ్ అనుకున్నాను ఏంటో కాదు కదా. అదంతా పక్కన పెట్టండి సార్, కీర్తి బర్త్డే రోజు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు సార్. నేను ఇవ్వలేదు సార్. ఆ డైమండ్ రింగ్ ఇచ్చాడు సార్. నేను ఒక గిఫ్టో గ్రీటింగ్ కార్డో ఒక రోజు కూడా ఇవ్వలేదు సార్. అసలు విష్ కూడా చేయలేదు సార్. అది గ్రేట్ సార్. నువ్వు గ్రేట్ బాబాయ్. అది కానీ సార్, ఒక అమ్మాయి ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తే తను బావ ఐ లవ్ యూ అంటే, ఆ ఐ లవ్ యూ అబ్బాయికి చెప్పినట్ట గిఫ్ట్ చెప్పినట్టు. లైఫ్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, అవి కూడా పట్టించుకోవడానికి కూతురు ఇచ్చేస్తారా? మదర్స్ డే రోజు అమ్మని ఎక్కువ ప్రేమించేసి మిగతా రోజులు తక్కువ ప్రేమించే టైప్ కాదు సార్ నేను. ఒకసారి కీర్తి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు తన బర్త్డేనే. 365 డేస్ తను నాకు స్పెషల్. నాలుగేళ్ల క్రితం సిద్ధు కీర్తిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఉద్యోగం ఉందని ఇస్తున్నారు అంటే కీర్తిని సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట, ఆడి ఉద్యోగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ఉద్యోగానికి కాదు, ఉద్యోగం ఉన్న సిద్ధుకి ఇచ్చి చేస్తున్నా. మీరు గ్రేట్ సార్. కూతురు కోసం ఇంత ఆలోచిస్తున్నారే, మీరు గ్రేట్ సార్. నెల నెలా జీతం తెచ్చేవాడు ఉంటే నా కూతురు హ్యాపీగా ఉంటుందని చేస్తున్నాను. కీర్తి పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, లగ్జరీగా ఉండాలనుకుంటున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే పల్లె వెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం సార్. కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కనుంటే బెంజ్ కార్లు కూడా చాలా ఇబ్బందిగా వెళ్తాం. మనిషి బతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సార్, లగ్జరీ కాదు. అయినా ఇవన్నీ ఉంటేనే మీ కూతురు హ్యాపీగా ఉంటుందంటే నెలకి 25,000 సంపాదించే మా అమ్మ నాన్న ఎందుకంత హ్యాపీగా ఉన్నారు? నెలకి 100,000 రూపాయలు సంపాదించే మీ మధ్య ఎందుకంత దూరం ఉంది? పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా టీవీతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మధ్య ఉన్నది వీళ్ళ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. నెల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్లో మా నాన్న కాలు విరిగితే రాడ్డే సార్. ఆయన ఉద్యోగం పోయింది. మా అమ్మ పెద్దగా చదువుకోకపోయినా కష్టపడి జాబ్ సంపాదించి అప్పటి నుంచి ఇంటిని పోషించింది. అయినా మా అమ్మకి మా నాన్న మీద ఎంత కూడా ప్రేమ తగ్గలేదు. ఎందుకో తెలుసా సార్? వస్తువులు ఆస్తులు ఉద్యోగాల మీద ప్రేమ వాటితో ఉంటుంది, వాటితోనే పోతుంది. మనిషిని ప్రేమిస్తే పర్మనెంట్ సార్. భూమి మీద 100,000,000,000 మంది ఉన్నారు సార్. కీర్తి పెళ్లి చేసుకోబోయేది ఒక్కడిని. ఆ ఒక్కడు వాళ్ళ నాన్నకు నచ్చినోడో ఉద్యోగం ఉన్నాడో హనీమూన్కి వెనిస్ తీసుకెళ్ళేవాడో కాదు సార్. కీర్తి మనసులో ఉన్నాడు.
కీర్తికి నచ్చినోడు. ఇంత చిన్న విషయం అర్థం కాని వీళ్ళందరూ. గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పుడు మొత్తం విన్న పెద్ద మనిషిగా మీరు డిసైడ్ చేయండి సార్, కీర్తిని ఆడపిల్ల చేసుకోవడం కరెక్టా, నేను పెళ్లి చేసుకోవడం కరెక్టా? సంపాదిస్తే డబ్బు వస్తుంది, ప్రేమ రాదు. ఆ అమ్మాయి మనసులో నువ్వే ఉండవు కాబట్టి నువ్వు చేసుకోవటమే కరెక్ట్. మీరిద్దరూ డిసైడ్ చేస్తే సరిపో. ఇంకొక విషయం చెప్పండి సార్, మీ అల్లుడు తను ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడం కరెక్టా, కొంచెం కూడా ప్రేమ లేని మీ అమ్మాయిని చేసుకోవడం కరెక్టా? ఇన్ని కూడా నీ మాటలతో మాయ చేశావా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి అల్లుడు నేను కాదు సిద్ధు అని చెప్పావు. ఏదో కీర్తి కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమున్నట్టు ఎందుకురా ఈ లెక్చర్? ఇందాక ఆయన అడిగినప్పుడు కీర్తిని చేసుకోబోయేది నేనే అని ఆయన గన్నుకు ఎదురెళ్ళుంటే నేనే. ఏదో కీర్తి కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమున్నట్టు ఎందుకురా ఈ లెక్చర్లు? ఇందాక ఆయన అడిగినప్పుడు కీర్తిని చేసుకోబోయేది నేనే అని ఆయన గన్నుకు ఎదురెళ్ళింది నేనే. నాకు అప్పుడే నీ దగ్గర ప్రేమ ఎంత ఉందని అడుగుంటే వెయ్యి రకాలుగా ప్రూవ్ చేస్తుండేవాడిని. ఈరోజు కన్ను ముందు ఉన్నప్పుడు అడిగారా, నాకు తప్పలా. కీర్తిని పెళ్లి చేసుకోవడానికి మీకేం కావాలో చెప్పారు కానీ నా దగ్గరే ఉన్న అడగలా. చచ్చేంత ప్రేమ ఉంది. కాదు ఆ అమ్మాయికి నచ్చలేదు తెలుసుకోండి ఫస్ట్. మళ్ళీ అక్కడ కూడా ఏ బాబు గారు ఉన్నాడు అనుకో, ఇసరి అడగదు, నేను కలుసుకుంటా. మా నాన్న ఒప్పుకుంటాడని నీకు ముందే నమ్మకం ఉందా? ఒప్పుకోక ఇంకేం చేస్తాడు? నీకోసం ప్రాణం ఇచ్చేంత మెంటల్ గడ ఇంకెక్కడ దొరుకుతాడు? ప్రాణం అంటే గుర్తొచ్చింది, అలా ఎలా కాల్చేసుకుంటావురా? నీకేమైనా అయితే ఇచ్చి ముందు అడిగి కాల్చుంటే గ్యారంటీ తెచ్చేవాడి, అందుకని నేనే సేఫ్ గా ఒక ఇంచు పైకి కాల్చుకున్నా. అయ్యో, ఈ టైంలో కరెంట్ పోయింది, ఇప్పుడు ఎలా? ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి ఈ టైంలో? ఇది మామూలు గెలుపు కాదు, ఈ ఏరియాలో బాబు గారు తిరగలేదని మళ్ళీ ప్రూవ్ చేస్తాను. ఈ ఒక్కరోజు వదిలేంట్రా, రేపు కావాల్సినంత పోస్తా తాగి చచ్చిపోండి, పెట్టే ఫోన్ ఇప్పుడు. మన పెళ్లి పార్టీయా? కాదు, మా ఏరియా వాళ్ళందరూ కలిసి మన యునానిమస్ గా కార్పొరేటర్ గా గెలిపించారు. ఏంటి నిజమా? ఈ మధ్య కాలంలో లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టి ఇద్దరే గెలిచారు, ఒక ట్రంప్, రెండు మనమే. సరే సోదాపు, మన ముహూర్తానికి 10 నిమిషాలే ఉంది. నో ప్రాబ్లం. ఏం చేస్తావు చెప్పరా? చెప్పు. ఏమి చేయను? చేయరా, చంపుతాం. ఈ రూమ్ లోంచి ఎలా బయటికి వెళ్తావో చూస్తా. ఏంటి నీ ఓవర్ కాన్ఫిడెన్స్? నేను లోకల్. అరే ఎక్కడ 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 నా ప్రాణం,
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతిక్షణం. అరే రే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరే రే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులే కాయి.